49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కేటీఆర్ గారికి ఎల్బీ నగర్ అంటే ఇష్టమా, లేదంటే సుధీర్ రెడ్డి గారు అంటే ఇష్టమా? చెప్పే ప్రాజెక్టులు అంటే అది కొంచెం అప్రూవల్ ఇస్తారు. డెవలప్మెంట్ అంశంలో భాగంగా అది చేస్తున్నారా? కాంట్రాక్టర్ నుంచి మీకు ఏమైనా కమిషన్లు వస్తాయని చెప్పిస్తున్నారా? అంటే కాంట్రాక్టర్ నుంచి కమిషన్లు అంటండి, ఒక ఏడాది కాలం ఉంది, ఏడాది కాలంలో ఆ ఫ్లైఓవర్స్ అయిపోతాయంటారా? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు. శంకుస్థాపన చేస్తారండి, దాంట్లో ఏముందిలేండి, శిలాఫలకం మీద శంకుస్థాపన చేయడం అదంత పని కానీ పూర్తి చేస్తారా? 100% చాలా స్వార్థం పెరిగిపోతుంది అంటున్నారు అన్నమాట అందరు కూడా. మూసీ ప్రక్షాళన బోర్డు చైర్మన్గా ఉన్న మీరు ఆ మూసీ ప్రక్షాళన గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. మూసీ ప్రక్షాళన కార్యక్రమం ఆల్రెడీ మొదలైందండి, కానీ మీ దగ్గర జరిగినంత వేగవంతమైన పనులు అక్కడ జరగడం లేదు కదా. ముఖ్యమంత్రి గారు మూసీ మీద ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేసి పెట్టండి, మంచి డిజైన్లను పట్టుకురావాలండి. ఇంటి పని కాదు కదా మంచి డిజైన్లు పట్టుకొచ్చేకి, ప్రజల కోసం చేస్తున్నాం కండి. రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నంత వరకు రోడ్లు అయిన ప్రభుత్వము రాజగోపాల్ రెడ్డికి రాజీనామా చేసి బైపోల్ వచ్చేకి ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, క్వశ్చన్ ఏయగానే అభివృద్ధి అడగనే అభివృద్ధి కాదండి, అభివృద్ధి గురించి పోరాడాలండి. సీతక్కని సార్ ఓడించడానికి మొత్తం ఒక 5 మందిని అక్కడ మొహరించారంటున్నారు. సింహాలు మిమ్మల్ని చుట్టుముట్టాయి కదా, మరి ఎలా తప్పించుకొని టికెట్ తెచ్చుకొని గెలుస్తారు మీరు అసలు? వాళ్ళే నన్ను ఏమైనా చేయాలనుకుంటే నన్ను నేను సైలెంట్ కూర్చుంటున్నా అండి. లాస్ట్ టైం మీరు రేవంత్ రెడ్డి గారిని బాగా విమర్శించారు, రేవంత్ రెడ్డి గారికి టార్గెట్ ఏమంటున్నారు మీరు? నేను ఎప్పుడు ప్రెస్ ముందలు కానీ మీడియా ముందలు కానీ ఒకరిని విమర్శించడం ఒకరిని తిట్టడం ఎప్పుడు చేయ. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలా గారి విషయంలో మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తేనే అందరికీ అర్థమవుతుంది ఎలా చేస్తున్నారు మీరు అనేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయామె, ఆమె వెహికల్లో ఉండగా మీ పోలీసులు అది పెట్టిన కేసు ఏందండి? వాళ్ళకు ఆ సిచ్యువేషన్ ఏమనిపించింది, వాళ్ళు ఏం కేసులు పెట్టిండ్రు? ప్రభుత్వ ప్రోద్బలం లేకుండా పోలీసులు కేసులు పెడతారు? ఎమ్మెల్యే ఇండివిజువల్గా చేసిండేమో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు, ఎవరిని అరెస్ట్ చేశారు చూపించమనండి, కేసులు రిజిస్టర్ అయితే అండి ఖచ్చితంగా. కులాల అంతరాలు లేని సమాజాన్ని చూడాలనేదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క లక్ష్యము. అయితే ఆయన ఆశయాలు అన్నీ కాకపోయినా కొంత పుణికిపుచ్చుకున్నారు మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. అది ఎలా అంటే, అంటే మనుషులు బ్రతుకున్నంతకాలం ఈ కులతత్వము, ఈ కులాలు మతాలు ఎప్పుడూ కూడా కీచులాడుకుంటూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు. కనీసం చనిపోయిన తరువాతనైనా కూడా అందరూ కూడా ఈ కుల మతాలు అనేటివి మరచి కులాల అంతరాలు లేకోకుండా 6 అడుగుల గొంతులో ప్రశాంతంగా పడుకోవాలనేది ఆయన లక్ష్యం. అందులో భాగాన్ని ఎల్బీ నగర్ ఫతుల్లా గూడలో అసలు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా కని విని ఎరగనిధులు అత్యాధునిక హంగులతో ఒక శ్మశాన వాటికను తీర్చిదిద్దారు. ఇటీవలే అది ప్రారంభోత్సవం కూడా అయింది. అసలు అది చూస్తే ఒక దేవాలయంలా కనిపిస్తుందంట, అక్కడికి వెళ్ళిన వారంతా కూడా అది శ్మశాన వాటి కంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు, అది ఒక దేవాలయంలా కనిపిస్తుంది. దానిపైన ప్రజల నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి, చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు, తమ పిల్లలు సంపాదించు తినేంత వరకు సంపాదించుకుండే నాయకులు ఉన్న ఈ రోజుల్లో ఒక శ్మశాన వాటికను అంత అందంగా తీర్చిదిద్దాలనేసి ఎందుకు అనుకున్నారు ఆయన? అంటే ఆయన సంపాదించలేదా, ఆయన ఏమో అవినీతిపరుడు కాదా అనుకుంటారు కొంతమంది. అది ఏమో మనం తెలుసుకుంటాం, ఆయన అవినీతిపరుడు కాదా లేదా అనేది ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నేను చూసినంత వరకు ఒక శ్మశాన వాటికను అంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. ఇప్పుడు ఆయనే మన ముందున్నారు సుధీర్ రెడ్డి గారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఫస్ట్ మీ విషయాలు, మీ మీద ఉన్న కామెంట్స్, విమర్శలు అన్నీ పక్కన పెడితే ఒక్క విషయంలో మాత్రము మీకు నేను హ్యాట్సాప్ చెప్తున్నా సార్. ఎందుకంటే మనుషులు బ్రతుకున్నప్పుడు, అంటే ఒక స్నేహితుడు కావచ్చు ఎవరైనా కావచ్చు, ఈ కుల మతాలు అనేది చాలా ఇప్పటికీ పట్టి పీడిస్తున్నాయన్నమాట. కొంతమందిలో ఉండకపోయినా కొంతమందిలో అది ఇప్పటి అంతరాలు లేని సమాజాన్ని చూడాలనుకున్నా కూడా అది సాధ్యపడడం లేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో దోసుల్లో నీళ్లు పట్టి కొన్ని తాగే రోజులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాల దళితులని గుళ్ళల్లోకి రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ మీరు మాత్రం ఇవన్నీ రూపుమాపాలని, మరి అంబేద్కర్ గారి ఆశయాల్లో
ఒక ఇంత అలా ఒక 1% 2% పుని కూర్చుకున్న మీరు ఫతుల్లా గూడ ఎల్బీ నగర్ ఫతుల్లా గూడలో గ్రేవ్యార్డ్ అంటే శ్మశాన వాటికను అంత అద్భుతంగా తీర్చిదిద్దాలనేసి ఎందుకు అనుకున్నారు అసలు? అసలు ఆ ఆలోచన మీకు ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అసలు? అంటే మొదటి నుంచి కూడా నాకు ఈ గ్రామాలలో కొంతమంది ఇక్కడ ఈ ఎస్సీల గ్రేవ్యార్డ్ అని, ఇక్కడ ఓసీల గ్రేవ్యార్డ్ అని, లేకపోతే ఇప్పటికీ కొన్ని గ్రామాలలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న గ్రామాలలో ఉన్నాయి. అది ఇదేందబ్బా ఈ గ్రేవ్యార్డ్స్ కూడా సపరేట్ సపరేట్ ఉండడం అని చెప్పేసి నా మనసులో అనిపిస్తుండే ఇప్పుడు కూడా. సరే, కొత్త గ్రేవ్యార్డ్ నిర్మించాలంటే స్థలం కావాలి, చాలా పెద్దది కావాలి. స్థలం అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కష్టం. అదొక డంప్ యార్డ్ ఉండే, డంప్ యార్డ్ ఉండే కాబట్టి డంప్ యార్డ్ రామ్కి అనే సంస్థకు ఆ డంప్ యార్డు అప్పచెప్పారు జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్లో భాగంగా, వాళ్ళ కాంట్రాక్ట్లో భాగంగా అప్పచెప్పారు. అయితే ఈ డంప్ యార్డ్లో చేయగలుగుతాం, మరి ఈ డంప్ యార్డ్ని మనం ఎట్లా చేయాలి, మరి వాళ్ళని అడగాలి పర్మిషన్ తీసుకోవాలంటే రామ్కి యొక్క సంస్థ యొక్క అధినేత నాకు బాగా పరిచయం, అయోధ్యరామరెడ్డి గారు. సో రామరెడ్డి గారికి ఫోన్ చేసి పరిచయం మీకు? మేమంతా పాత వైఎస్ఆర్ దగ్గర బాగా అక్కడి నుంచి వచ్చింది, బాగా పరిచయం. సో నాకు అప్పటి నుంచి పరిచయము. అయితే వారిని అడిగిన, నేను ఒక అద్భుతమైన గ్రేవ్యార్డ్ నిర్మిద్దాం అనుకుంటున్నాము, నాకు ఎక్కడ స్థలం దొరకలేదు, ఒక 6 ఎకరాల స్థలం అంటే అంత పెద్ద స్థలం జిహెచ్ఎంసీ పరిధిలో దొరకడం కష్టము, మీ ఆధీనంలో ఉంది నాకు ఇవ్వగలుగుతారా అని అడిగిన. ఆయన వెంటనే పాపం ఓకే నువ్వు చేస్తా అంటే ఇచ్చేస్తా అని చెప్పేసి అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసి అదొక 30-40 ఫీట్ల డంప్ ఉండే, ఆ డంపునంతా నేలమట్టం చేసి ఆ 40 ఫీట్ల డంపుని పక్కకు పోసి దాన్ని ప్లెయిన్గా చేసి ఆ ప్లెయిన్ స్థలంలో ఈ గ్రేవ్యార్డ్ని కట్టినాం. సో ఇక్కడ బతుకున్న రోజు ఇంతకుముందు గతంలో మీకు చెప్పినట్టు కులము మతం అని చెప్పేసి ఏదో రకంగా విభజించబడ్డాం. దురదృష్టం ఏంటంటే ఒక 30-35 సంవత్సరాల క్రితం మొదటిసారి నేను కార్పొరేటర్ అయినప్పుడు ఇంతగా లేకుండే, కులాల ఫీలింగ్లు కానీ మతాల ఫీలింగ్లు కానీ ఇంతగా లేకుండే. మాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటుండే, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటుండే, అందరము ఫ్రెండ్స్ చాలామంది ఉంటుండే, ఇంత ఫీలింగ్స్ లేకుంటుండే. అప్పుడు ఎడ్యుకేషన్ లిటరసీ కూడా తక్కువనే, చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుండే, విదేశాలకు పోయిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుండే, ఎక్స్పోజర్ తక్కువ ఉంటుండే, కానీ కులాల మతాల ఫీలింగ్ ఇంతగా ఉండకపోతుండే. ఇప్పుడు ఏమైంది, అప్పటికి ఇప్పటికి 35 ఏళ్ళ వచ్చిన మార్పు ఏంటంటే బాగా ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఫ్యామిలీలో ఒకరో ఇద్దరు విదేశాలకు పోతున్నారు. ఎక్స్పోజర్ బాగా అయిపోయింది. ఎక్స్పోజర్ బాగా అయిపోయినప్పుడు, ఎడ్యుకేషన్ బాగైనప్పుడు ఈ కులాల మతాల ఫీలింగ్ తగ్గాల్సి ఉండే, కానీ దురదృష్టవశాత్తు ఇది కూడా బాగా పెరిగింది. దాంతోపాటు ఇదేందబ్బా ఏమో ఇక్కడ ఇక్కడ ఇట్లా ఉన్నది, అమెరికా పోతే అక్కడే అట్లనే ఉంటుంది, ఆస్ట్రేలియా పోతే అట్లనే ఉంటుంది, న్యూజిలాండ్ పోతే అక్కడ కులాల ఫీలింగ్ ఇది, వీళ్ళు బయటికి పోయి బయట దేశాలకు పోయి బాగా ఎక్స్పోజర్ వచ్చి విశాల దృక్పథంతో ఆలోచిస్తామని చెప్పేసి మనం అనుకుంటుంటే వాళ్ళేమో కులాల ఫీలింగ్తో అక్కడ కూడా కులాల అసోసియేషన్లు అక్కడ కూడా పెట్టుకుంటున్నారని నాకు కొంచెం ఎప్పుడు కూడా నాకు మంచిగా అనిపించకపోతుండేది. అయితే దీంట్లో ఇక్కడ కుల మతాల ఫీలింగ్ ఉండొద్దు, మరి మతాల కూడా ఫీలింగ్ ఉండొద్దు అన్న ఉద్దేశంతో బతుకున్న రోజులు బతుకుంటాను, చనిపోయినాక అందరం పోవాల్సింది అక్కడికి. కనీసం ఇక్కడన్న మనుషులు మా ఈ శ్మశానాల మధ్యలో అడ్డుగోడలు ఉండకూడదు అని చెప్పేసి ఒక శ్మశానానికి ఒక శ్మశానానికి అడ్డుగోడ పెట్టలేదు. మెయిన్ కాన్సెప్ట్ అదే. రెండవది కార్తీక మాసం వచ్చినట్టే కార్తీక వనభోజనాలు అని పెడతా ఉంటారు, మీకు అందరూ చూస్తారు తెలుసు. దురదృష్టవశాత్తు అని నాకు కొంచెం అది మంచిగా అనిపేది. అది కార్తీక వనభోజనాలు పెట్టుకోవచ్చు, అందరు మనుషులందరూ కలిసి కార్తీక వనభోజనాలు చేయాలి, కానీ కులాల కొద్ది వనభోజనాలు పెట్టుకుంటారు. అదే అయిపోయింది అంతా, ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది, అది పెట్టాలి కంపల్సరీ. అది ఎందుకంటే ఏ కులానికి ఆ కులానికి పెట్టడం అనేది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందుకోసం ప్రతిసారి మేము కార్తీక వనభోజనాలు చేస్తాం, కులాంతర కార్తీక వనభోజనాలు అని చెప్పి అన్ని కులాల వాళ్ళని పిలిచి చేస్తాం. మేము ఒకరమే చేస్తాం హైదరాబాద్, సికింద్రాబాద్, ఎంటైర్ జిహెచ్ఎంసీలో కేవలం ఎల్బీ నగర్లో ఈ కార్యక్రమం చేసేది మేము ఒకరమే. అంటే కులాలు అన్ని కులాలను కలిపి ఒక కార్తీక వనభోజనాలు పెట్టేసి అక్కడ మేము అందరం కూడా లైక్ మైండెడ్ 100-200 మంది కలిసి కులాలు అనేది రాబోయే 2035 వరకల్లా కులాలు అనేది ఉండకూడదు, ఆ ఉండకుండా మనం ప్రయత్నం మొదలు పెట్టాలని చెప్పేసి మేము అనుకొని కార్తీక వనభోజనాలు చేసి డిస్పోజ్ అవుతాం. అదేవిధంగా ఇక్కడ కూడా జిరవ్యాడ్లో కూడా అన్ని కులాలకు సౌకర్యం కల్పిస్తూ మతాలకు కూడా అడ్డుగోడలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వరుసగా ఎలాంటి అడ్డుగోడలు లేకోకుండా నిర్మించేశారు. అంటే కనీసం అద్దులన్నా కనిపిస్తాయా, అన్నీ కలిసిపోతాయా? లేదండి, అంతా అన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ కాకపోతే ఒక గ్రేవ్యార్డ్ నుంచి ఇంకో గ్రేవ్యార్డ్ పోయాక ఆర్కిటెక్చరల్ డిజైన్ మీకు కనిపిస్తుంది, ముస్లింది అని మాకు తెలిసిపోతుంది. అక్కడ పోతే క్రిస్టియన్ దాన్ని వెళ్ళిపోతుంది, ఎందుకంటే క్రిస్టియన్ దానికి క్రాస్ ఉంటుంది, ముస్లిం దానికి
మన చాంద్ ఉంటుంది, అట్లా అట్లా కొన్ని రిఫ్లెక్షన్స్ అనిపిస్తుంది. ఫండింగ్ అంతా ఎలా చేశారు మీ సిడిపి నిధులైనా? అంతే, హెచ్ఎండి కేటీఆర్ గారు ఇది శాంక్షన్ చేశారండి. కేటీఆర్ గారు క్రెడిట్ అందుకే ఆ వారికి పోతుంది, ఎందుకంటే వారికి ఈ విషయం చెప్పేవారికి ఇమీడియట్గా ఎస్ గో హెడ్ అని చెప్పాడు. కేటీఆర్ గారికి ఎల్బీ నగర్ అంటే ఇష్టమా లేదంటే సుధీర్ రెడ్డి గారు అంటే ఇష్టమా? అంటే ఏదో కానీ నేను చెప్పే ప్రాజెక్టులు అంటే ఆయన కొంచెం వెంబడే అప్రూవల్ ఇస్తారు. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము అంటే తెలంగాణలో కాకుండా దేశంలో ఉండేటట్టు, దేశంలో వన్ ఆఫ్ ద కైండ్ ఉండేటట్టు మేము దాన్ని డిజైన్ చేస్తామండి. అందుకనే వెంబడే నేను యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఫ్లైఓవర్స్ విషయంలో కావచ్చు, ఒక కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు విషయంలో కావచ్చు, అన్నిటికీ కూడా హామీలు ఇచ్చి వెళ్ళారాయన. అంటే పోలీస్ స్టేషన్స్ అంటే అండి ఇప్పటి నుంచి మా ఆలోచన పెట్టకుండా, దాని గురించి ప్లానింగ్ చేయకపోతే ఇంకో 5-10 సంవత్సరాలకు మీకు స్థలాలు దొరకాయండి. ఎక్కడ కూడా స్థలాలు దొరకాయి. ఇప్పుడు మా దగ్గర అత్యంత రద్దీ పోలీస్ స్టేషన్లు అది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్, చైతన్యపల్లి ఉంటాయి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ రోడ్ వెడింగ్లో సగం కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. రేపు భవిష్యత్తులో పోలీస్ స్టేషన్ ఎట్లా అండి? కరెక్ట్. దాన్ని ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకొని ఇప్పటి నుంచి ఆ స్థలాల వేట కోసం పోయి ఇంట్రెస్ట్గా తిరిగి ఆ స్థలాన్ని సంపాదించి పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం ఒక పెద్ద టాస్క్. రాజకీయ నాయకులు ఎవరు ఈ ప్రయత్నం చేయరు, మీటింగ్లో చెప్తారు అంతేగాని దాని తర్వాత దాని గురించి తిరిగి పోయి మినిస్టర్ని కలిసి దానికి మినిస్టర్తో సాధించుకొని జీవో తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఎవరు చేయరు. కాబట్టి నేను ఖచ్చితంగా రాబోయే తరాలకు ఇబ్బంది కావద్దు, పోలీస్ స్టేషన్లనే వైడ్గా ఉండాలి, రేపొద్దున పోలీస్ సంఖ్య పెరగాలి, సమాజంలో నేరాలు తక్కువ ఏదంక పోలీస్ స్టేషన్ యొక్క సంఖ్య పెద్దగా ఉండాలని ఫ్యూచర్ ప్లానింగ్ అంతా చేస్తా. కాబట్టి వీటి గురించి నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇప్పుడే తర్వాత దొరకాయి, ఇప్పుడే దొరుకుతాయని చెప్పి వీటి గురించి సేకరించి పెట్టిన. మొత్తం 4 ఫ్లైఓవర్స్, 2 అండర్పాస్లు, పెద్ద పనే పెట్టుకున్నారు అసలు మీరేడా? అంటే ట్రాఫిక్ అండి, రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు ట్రాఫిక్కే పెద్ద ఛాలెంజ్ అండి. ఎక్కడ కనిపించదు నాకు హైదరాబాద్ సిటీలో ఎక్కడ కనిపించదు, కానీ మీ ఎల్బీ నగర్లోనే కనిపిస్తుంది ఆ నియోజకవర్గంలోనే. అంటే మీరు ప్రత్యేకంగా చేస్తున్నారా, అక్కడ చేయాలంటే ట్రాఫిక్ను ఉద్దేశించి అలా చేస్తున్నారా? అసలు నేను మొదటి నుంచి కూడా అండి డెవలప్మెంట్ అంశంలో భాగంగా అది చేస్తున్నారా? డెవలప్మెంట్ అంశంలో కాంట్రాక్టర్ నుంచి మీకు ఏమైనా కమిషన్లు వస్తాయని చేపిస్తున్నారా, లేకపోతే ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చేయిస్తున్నారా? అంటే కాంట్రాక్టర్ నుంచి కమిషన్లు అంటే అండి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ చేస్తాం కండి అండి, మీకు ఇంతకుముందు లాస్ట్ టైం చెప్పిన కొంచెం మోటు పదండి, ఏదో తీటా గులగుల అని. అదేవిధంగా ఇప్పుడు మేము కరోనా టైంలో ఒక ఈ డెవలప్మెంట్ ఆగిపోతుంది, కరోనా టైంలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, దీన్ని ఇప్పుడే స్పీడప్ చేయాలి, బాగా స్పీడప్ చేస్తే ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసేసి ఎక్కడికి వెళ్ళి వీళ్ళకి ఫోన్లు చేసి, ఇలా లేబర్ లేకుంటే వాళ్ళకి బండ్లు ఏర్పాటు చేసి అవన్నీ చేసి ఇవన్నీ జిహెచ్ఎంసీలో రాయారండి. ఇవన్నీ మా ఇంట్రెస్ట్ తోటి మా పెద్ద డబ్బులు పెట్టి మేము చేపించినాము. కాంట్రాక్టర్ మాకు ఇచ్చేది పోయి మేము కాంట్రాక్టర్కు కొన్ని ఖర్చులు పెట్టి ఈ పనులు చేపించేసినాం. అంటే జనరల్గా సహజంగా మాకు ఇచ్చేది అంటే జనరల్గా అందరూ కూడా కాంట్రాక్టర్ల దగ్గర ఆశిస్తుంటారు, అది ఆశిస్తుంటారు. మేము ఆ విధంగా కాకుండా ఇప్పుడైతేనే బాగా స్పీడ్గా చేయగలుగుతాం, రోడ్డు వేయడానికి కార్యక్రమం కూడా ఇప్పుడే స్పీడ్ చేయగలుగుతాం, దాని తర్వాత చేయలేమనే ఉద్దేశంతో అప్పట్లో ఉన్న వాళ్ళకు బస్సెస్ పంపించి వాళ్ళకు లేబర్ని తెప్పించడానికి వాళ్ళకు మేము హెల్ప్ చేసి ఆ లేబర్ ఇక్కడ ఉండటానికి మేము అటో ఇటో కొన్ని అకామిడేషన్ చూపెట్టి వాళ్ళకి భోజనాలు వస్తలే హోటల్కి వెళ్ళారంటే ఒక క్యాటరర్ని పట్టుకొని వాళ్ళని రోజు వండిపించి డెలివరీ చేయడానికి పంపిన మా సార్ నేను వండగలుగుతాను దగ్గర బండిలు వేస్తాను డెలివరీ అంటే మా బండి ఇచ్చి పంపించడు, ఇవన్నీ చేసి ఉంటామండి. ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ ఎల్బీ నగర్లో ఉన్న ఫ్లైఓవర్స్ కానీ చాలా స్పీడప్ అయిపోయినాయి. అంటే స్పీడప్ అయిపోయి చాలా ఫాస్ట్గా అయింది. ఇతర ఏరియా కన్నా మా ఏరియాకి చూడడం కొంచెం స్పీడప్ అయితే కరెక్ట్. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఉందిలేండి, చూసా పోలీస్ స్టేషన్ ముందర ఒక పెద్ద వాటర్ పైప్ లైన్ ఉండే, ఈ వాటర్ పైప్ లైన్ షిఫ్ట్ చేసి అండర్ పాస్ వస్తుంది, అండర్ పాస్ వస్తుండే దాన్ని షిఫ్ట్ చేసి అక్కడికి వెయ్యాలి. అక్కడ మన నాగోల్లో ఫ్లైఓవర్కి అలైన్మెంట్కి అది తగలకుండా చూసుకోవాలి. నాగోల్ ఫ్లైఓవర్ ఫుటింగ్ దగ్గర ఈ పైప్ లైన్ పోతుంది, దాన్ని జరపాలి. జరపాలంటే మెయిన్ రోడ్డు మొత్తం తవ్వుకుంటే తీసుకుపోవాలండి, అప్పుడైతేనే చేయగలుగుతాం మెయిన్ రోడ్డు తవ్వి. ఎందుకంటే ఇంత ట్రాఫిక్ ఏరియాని మళ్ళీ తవ్వితే ట్రాఫిక్ని తట్టుకోలేం, కాబట్టి ఇప్పుడైతేనే బాగుంటుంది. దాని గురించి నిరంతరం వాట్సాప్ గ్రూప్ ఒకటి తయారు చేసి ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ గవర్నమెంట్ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందంటే ఇందులో ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్స్ ఒకటి ఉంటుంది, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ఇంకో రకమైన డిపార్ట్మెంట్ అంటే దాని పేరు కూడా నాకు వస్తలేదు. ఈ 3-4 డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్లో ఒక డిపార్ట్మెంట్ కరస్పాండింగ్ చేస్తాక ఒక లెటర్ పంపిస్తే ఈ లెటర్ వాళ్ళకి చేరి వాళ్ళు రిప్లై ఇస్తాక నెల రోజులు టైం తీసుకుంటాను. అయితే నేను అందరినీ కూర్చోబెట్టిన అన్ని డిపార్ట్మెంట్స్ ఒక్క రోజులో ఒక డిపార్ట్మెంట్ మీకు వాట్సాప్లో పెడితే వాట్సాప్లో ఈ డిపార్ట్మెంట్ అంతా వాట్సాప్ గ్రూప్ తయారు చేసిన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు లెటర్ పెడితే దానికి ఇమీడియట్గా రెస్పాన్స్ నెక్స్ట్ డే కావాలి.
మీరు లేదు, మేము చూసుకొని చేయలేదు, ఇవన్నీ పంపిస్తామంటే కాదని చెప్పి బాగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసి వాళ్ళ నుంచి ఫాస్ట్గా రిప్లేస్మెంట్ చూసుకొని ఈ వాటర్ పైప్లైన్ షిఫ్ట్ చేసినాం. దీనికి ఎలక్ట్రిసిటీ స్తంభాలు షిఫ్ట్ చేయాలి సైడ్కు. అందులో కూడా మూడు డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ ఒకటి, ప్రాజెక్ట్స్ ఒకటి, మరి 32 KV లైన్స్ ఒకటి ఉంటుంది, 11 KV లైన్స్ డిఫరెంట్ ఉంటాయి. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకు కూడా సిస్టమేటిక్గా చేసినాం. వీళ్ళందరినీ జిహెచ్ఎంసీతో కోఆర్డినేట్ చేయించిన, జిహెచ్ఎంసీతో కోఆర్డినేట్ చేసి ఈ కోఆర్డినేషన్కే నాకు చాలా టైం పట్టింది. కరోనా టైంలో కాబట్టి చేయగలిగినామండి, మామూలు టైంలో చేయలేకపోతుండే. ఎందుకంటే కరోనా టైంలో నా దగ్గరికి విజిటర్స్ ఎవరు రారు, నేనే పెద్ద బయట వేరే కార్యక్రమాలు పెట్టుకునేది లేదు. కాబట్టి నా ఫుల్ ఫోకస్ అంతా కూడా దీని మీద పెట్టగలిగిన, ఫుల్ టైం దీనికి ఇవ్వగలిగిన, సక్సెస్ కాగలిగిన మాట. ఒక ఏడాది కాలం ఉంది, ఏడాది కాలంలో ఆ ఫ్లైఓవర్స్ అయిపోతాయంటారా, అండర్ పాసెస్ అని? ఇంకా 100% అయిపోతాయండి. అయిపోతాయా? 100% స్పీడ్గా చేయగలుగుతారా? చేయగలుగుతారు. అండర్ పాసెస్ కూడా 100% చేయగలుగుతారు. ఓకే, చాలా మంచి విషయం. అయితే ఇంతకుముందు మీ కొత్తపేటలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ని ఇంకో చోటికి తరలించారు కదా, ఇప్పుడు అక్కడికి కలిగించుకుంటే టిమ్స్ హాస్పిటల్ని తీసుకొచ్చారండి. అక్కడ 1000 పడకల హాస్పిటల్ వస్తాయండి. 1000 పడకల హాస్పిటల్, 1000 పడకల హాస్పిటల్ వస్తుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు, అయిపోయింది. అందులో 2 ఎకరాలు మాకు ఇస్తుండ్రు కూడా. శంకుస్థాపన చేస్తారండి, దాంట్లో ఏముంది లేండి, శిలాఫలకం మీద శంకుస్థాపన చేయడం అదంత పని కానీ చేస్తారు, పూర్తి చేస్తారా, కార్యరూపం దాల్చుతుందా? అది కూడా చూస్తారు కానీ ప్రజలకు. అంటే ఈరోజు నేను ఇక్కడ ఇంటర్వ్యూలో చెప్తున్నాను, దీని ప్రోగ్రెస్ 1 ఇయర్లో కనిపించకుంటే నేను చెప్పింది అబద్ధం అవుతుంది. అదే మీ హయాంలో పూర్తి చేసినట్టుగా భవిష్యత్తులో శిలాఫలకంలో చూడొచ్చా? అంటే 100% ఈ 1 ఇయర్లో పూర్తి చేయాలి. ఇప్పుడు ఒక 1 ఇయర్లో ఇయర్ కాదు, మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా పూర్తి అయిపోతుంది. ఓకే, 23-24 ఎండింగ్ కానీ 25 మిడిల్ కానీ అయిపోతుంది. ఎమ్మెల్యే పేరు మారుతుందా, అదే ఉంటుందా? 100% ఉండదు, అట్లెట్లా మారుతుందండి. ఏమి చేయని వాడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గెలుస్తా అనుకున్న వాడు, ఇన్ని చేసి నేనెందుకు గెలవాలండి? ఏమి చేయని వాడు, ఇలా సమాజానికి ఎటువంటి సర్వీసెస్ లేదు. అన్ని చేస్తున్నారని చెప్తున్నారు, అన్ని చేస్తున్నా కాబట్టి చేస్తున్నారంటున్నారు, ఇది కాదు అది కాదు, అన్ని చేస్తున్నారని చెప్తున్నారు. అన్ని అంటే ఓన్లీ డెవలప్మెంట్ అండి, అంతేనా? డెవలప్మెంట్ లో అన్ని రకాల ప్రయత్నాలు, డెవలప్మెంట్ లో ఏ రకం ఛాన్స్ కూడా వదిలిపెట్టకుండా స్క్వీజ్ చేసి చేస్తున్నాండి. మీ డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్, అన్ని చేసేస్తున్నారు అంటున్నారు. ఈ ప్రాసెస్ లో నా డెవలప్మెంట్ తరిగిపోతుందండి. అవునా? అయినా కానీ పోతు చేస్తున్నాడు, తప్పదు. ఎందుకంటే ఎక్కడో దగ్గర త్యాగం చేయాలండి. ఓకే, మనకు బెంగళూరు అని వెళ్ళకే మీకు లాల్బాగ్ ఒకటి గుర్తుందా? మీకు లాల్బాగ్ తెలుసా? అక్కడ ఒక ఫ్లవర్, ఒక పార్క్ ఒకటి, ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది మీకు మొత్తం. అంటే దేశంలో ఉండే ప్రతి పువ్వు అక్కడ దొరుకుతుంది, లాల్బాగే కదా మొత్తం పార్క్ ఉంటుంది దాంట్లో. మరి ఎల్బీ నగర్ని కూడా ఒక లాల్బాగ్ చేయాలని చూస్తున్నారంట? ఎల్బీ నగర్ లాల్బాగ్ లాంటి పూల తోటని అక్కడ తెచ్చేసి పూల ఫ్లవర్ గార్డెన్ చేద్దాం అనుకుంటున్నా. నాకు కాన్సెప్ట్, నాకు ఇష్టం ఉంది అట్లా. ఎందుకంటే ఒక ఫ్లవర్ గార్డెన్ దేశంలో ఎక్కడ లేని విధంగా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా ఒక ఫ్లవర్ గార్డెన్. ఓకే, హాలండ్లో ఎక్కడో ఉంటాయండి ఫ్లవర్ గార్డెన్స్, కొన్ని 1000 ఎకరాల్లో ఇట్లా చూస్తే రంగురంగుల ఫ్లవర్స్ ఇట్లా కనిపిస్తాయి, బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సరే, మన దగ్గర 1000 ఎకరాలు ఎట్లాగ దొరకాయి, 100 ఎకరాలు కూడా దొరకాయి. కాబట్టి ఉన్న డంపింగ్ యార్డ్ని, ఆటో నగర్ డంపింగ్ యార్డ్ని దుర్గంధపూరితమైన వాతావరణాన్ని ఒక అందమైన ఫ్లవర్ గార్డెన్గా డెవలప్ చేద్దామని చెప్పి నాకు చాలా గట్టి ఆశ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్నది. దానికి కేటీఆర్ గారు కూడా గతంలో సముఖంగా వ్యక్తం చేసిన ఫైల్ వారి దగ్గరనే ఉంది. నా ఐడియాలో మొన్న మేము మీటింగ్లో కూడా రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా శాంక్షన్ చేసి మీ ఎమ్మెల్యే గారు చేతిలో పెడతా అని చెప్పి చెప్పిండు. ఒక 5-6 రోజుల్లో అది సంతకం అయిపోతే టెండర్ ప్రాసెస్ పోతుంది. ఓకే, అయితే మీకు చాలా స్వార్థం పెరిగిపోతుంది అంటున్నారన్నమాట అందరు కూడా. అంటే మీ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఫ్లవర్ గార్డెను, థీమ్ పార్కు, ప్లస్ ఆక్సిజన్ పార్క్ పెడుతున్నారు, వీర నారన్న గుట్టన ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు, ఇన్ని పనులు చేస్తున్నారు. కానీ మూసి ప్రక్షాళన బోర్డు చైర్మన్గా ఉన్న మీరు ఆ మూసి ప్రక్షాళన గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. ఆయనకు స్వార్థం పెరిగిపోయింది, ఎంతసేపు ఎల్బీ నగర్లో అభివృద్ధి కోసం ఆయన తప్పిస్తున్నారు, ఈ మూసిని కూడా ప్రక్షాళన చేయొచ్చు కదా బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు అంటున్నారు. మూసి ప్రక్షాళన కార్యక్రమం ఆల్రెడీ మొదలైందండి, మేము ఇంతకుముందు గతం. కానీ మీ దగ్గర చేరుకున్నంత వేగవంతమైన పనులు అక్కడ జరగడం లేదు కదా? లేదు, అక్కడ కూడా చేసినాము. కాకపోతే లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీకు చెప్పినట్టు గుర్తు, ఇప్పటిదాకా మేము చేసింది 1.5% చేసినామండి. మూసీలో మేము చేయాల్సిన పని 100% ఉంటే 1.5% చేసినాం. 1.5%కే ప్రజలు వచ్చి రోజు 2-3 వేల మంది వచ్చి వాకింగ్ చేస్తున్నారు, ఇంకా 99.5% చేయాలి. ముఖ్యమంత్రి గారు మూసీ మీద ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేసి పెట్టిండ్రు, 13,700 చిల్లర కోట్ల రూపాయలతోటి ఒక ప్రణాళిక రూపొందించినాం.
ఈ ప్రణాళికలో 13,700 కోట్ల రూపాయల్లో ఒక అద్భుతమైన మూసి సుందరీకరణ ప్రణాళిక తయారు చేసినాం. ఈ ప్రణాళికలో ముఖ్యంగా ఫస్ట్ ఐటమ్ అండి, మూసీలో నువ్వు ఎంత బ్యూటిఫికేషన్ చేయినా నీళ్ళ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ కాకుంటే వేస్ట్. అదే సివేజ్ నీళ్ళు వస్తే మీరు ప్రక్షాళన చేసి దానికి అర్థం కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ మూసీలోకి వచ్చే సివేజ్ వాటర్ అంతా కూడా ట్రీట్మెంట్ కావాలి. ట్రీట్మెంట్ అయిన వాటర్ అంతా కూడా మూసీలోకి వదలాలి, అంటే స్వచ్ఛమైన నీళ్ళు మూసీలోకి వదలాలి. మూసీలో ప్రవహించే వాటర్ కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఏం చేయాలని చెప్పేసి అనుకుంటే వాటర్ బోర్డు వాళ్ళు మేము సంయుక్తంగా డిస్కస్ చేసి వాటర్ బోర్డు వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పచెప్పింది. ఏంటంటే 63 ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనము మూసీలో పెడుతున్నాం. హైదరాబాద్ సిటీలో ఉన్న అంత ఫ్లో 95% ఫ్లో అంతా కూడా మూసీలో వచ్చి కలుస్తుంది. అంటే కాంటూర్స్ అట్లా ఉన్నాయి కాబట్టి చివరికి వచ్చి మూసీలో వచ్చి కలుస్తాయి. అందరు సివేజ్ వచ్చి ఇక్కడనే కలుస్తాయి. కాబట్టి ఈ సివేజ్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తున్నారు. ఒక 50-100 కాలనీలకు ఒక్కొక్క దగ్గర కనెక్ట్ చేస్తున్నాము, ఒక దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసి అంతా ప్రవహించి ఆ ప్రవహించిన సివేజ్ అంతా కూడా ఒక ట్రీట్మెంట్ ప్లాంట్లకు పోయి ట్రీట్మెంట్ అయ్యి శుద్ధమైన నీళ్లు మనకు మూసీలో వదులుతాం. ఈ విధంగా బాపుగట్ నుంచి నాగోల్ వరకు ఒక 4-5 పెద్ద పెద్ద సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. సో అంత సివేజ్ అంత ట్రీట్మెంట్ క్లియర్ అయిపోతుంది, మూసీ నదిలోకి నీళ్ళు వస్తుంది. 1 ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్లో మూసీలో అటువైపు 120 ఫీట్ల రోడ్డు, ఇటువైపు 120 ఫీట్ల రోడ్డు. హైదరాబాద్ ట్రాఫిక్ని ట్యాకిల్ చేయాలంటే కొత్త రోడ్డు వేసే అవకాశం ఇంకెక్కడ కూడా లేదు. పోనీ రోడ్డు వైడెన్ చేద్దామంటే ప్రభుత్వాల దగ్గర అన్ని డబ్బులు లేవు. రోడ్డు వైడెన్ చేస్తారంటే పెద్ద పెద్ద కట్టడాలు కానీ 15 అంతస్తుల కట్టడాలు, 10 అంతస్తుల కట్టడాలు, కమర్షియల్ రెసిడెన్షియల్ కట్టడాలు కూలగొట్టాల్సి వస్తుంది. కాబట్టి అంత డబ్బు లేదు. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఆ జాగా తీసుకొని రోడ్డును వైడెన్ చేద్దామంటే అంత డబ్బు లేదు. కాబట్టి రోడ్డుని డీకంజెషన్, ట్రాఫిక్ డీకంజెషన్ చేయాలంటే ఎలా? ఇక్కడ ఒక్క దగ్గరనే మార్గం ఉంది, మూసీ నదిలో కొత్త రోడ్డు వేసే అవకాశం ఉంది. ఎప్పుడో మేము 2005లో ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు ఒక లెక్క తీసినాం, ఒక డేటా. హైదరాబాద్లో రోజు 1200 వాహనాలు షోరూంలలోకి వెళ్ళి బయటకు వస్తున్నాయి. రోజు 1200 వాహనాలు షోరూంలోకి వెళ్ళి బయటకు వస్తాయి. మోటార్ సైకిళ్ళు అనుకోండి, కార్లు అనుకోండి, లారీలు అనుకోని అన్ని రకాలు 1200 వాహనాలు బయటకు వస్తే దాదాపు నెలకు 36,000 వాహనాలు, సంవత్సరానికి 400,000 చిల్లర వాహనాలు. ఆల్రెడీ 20,00,000 వాహనాలు హైదరాబాద్లో ఉన్నాయి. 2005లో లెక్క ఇది, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసినప్పుడు మీ లెక్క చేసినాం. 20,00,000 వాహనాలు ఉన్నాయి, సంవత్సరానికి 400,000 వాహనాలు అవుతాయి. 5 సంవత్సరాలు పోతే 5 నెలలు 20 లక్షలు అవుతాయి. ఈ వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా రోజు పెరిగిపోతుంది, కానీ రోడ్ల సంఖ్య మాత్రం అంతే ఉంటుంది. తద్వారా ట్రాఫిక్ యొక్క బాగా రద్దీ విపరీతమవుతుంది, గమ్యానికి చేరుకునే సమయము సగానికి సగం పడిపోతుంది. నేను మలక్పేట నుంచి ఇక్కడికి రావాలంటే, ఇప్పుడు ఈ స్టూడియోకి రావాలంటే, నాకు టీవీ టవర్ నుంచి ఇక్కడికి రావాలంటే 1 గంట సేపు పడుతుంది టైం. ఓకే, అప్పుడు 2 గంటలు పడుతుంది. 2 గంటల్లో ఎంత నష్టపోతుందంటే జనము, డీజిల్ నష్టం, ఇంజన్ బాగా రన్నింగ్ అయిపోతుంది, మనిషికి సమయం ఎక్కువ పడుతుంది, మనిషి యొక్క మానసిక స్థితి మారుతుంది. ఎందుకంటే గంటసేపు నడిపే బండి 2 గంటలు నడిపామంటే చిరాకేస్తుంది, కోపం వస్తుంది, లేకపోతే ఆడికి డ్యూటీ మీదకి పోగానే దాని మీద కేంద్రీకరించి ఇవన్నీ నష్టాలే. కాబట్టి వీటి మీద ఇప్పుడే ఇట్లా ఉంటే రేపొద్దున రాబోయే తరానికి మనం ఏ విధంగా మార్గం చూపెడతాం? దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కొత్త రోడ్లు వేయాలి, లేకపోతే రోడ్ వైడరింగ్ చేయాలి. మూడోది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వం మెట్రో రైలు ఇంప్రూవ్ చేస్తుంది. కొత్త రోడ్ వైడరింగ్ మనం పబ్లిక్ గవర్నమెంట్ చేయలేదు. కొత్త రోడ్లు వేయాలి. కొత్త రోడ్లు వేస్తాక ఎక్కడ ప్లేస్ దొరకలేదు, ఒక మూసీ నదిలో ప్లేస్ ఉంది. కాబట్టి 120 ఫీట్ల రోడ్డు నాగోల్ టు గండిపేట, ఇటువైపు అటువైపు ఉప్పల్ వైపు మా వైపు. సో కొత్త రోడ్డు ఇక్కడ హైదరాబాద్ నగరం నడిబొడ్డుగుండా చీల్చుకుంటూ గండిపేట దాకా పోతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అంతా కూడా నాగోల్ నుంచి గండిపేట వైపే బాగా డెవలప్మెంట్ ఉంది. కాబట్టి అంతా యాక్టివ్ అవుతుంది, అక్కడనే ఉంటారు. కాబట్టి నాకు ఎక్కడ లేవండి, భూములు ఉంటే వరకుంటే నాకు పెద్ద భూములు సామ్రాజ్యాలు ఏం లేవండి, నాకు ఆ పదాలు కూడా వర్తించాయి. అలా తీసుకెళ్తున్నారు కదా రోడ్లు, లేదా దీని మీద కూడా ఏమైనా ఆరోపణ చేస్తే అక్కడ నా భూమి తీసుకెళ్తారని చెప్తే. నాగోల్ టు ఎల్బీనగర్, ఎల్బీనగర్ టు మలక్పేట కూడా మెట్రో రైల్స్ హామీ ఇచ్చారంట కదా. ఇచ్చిండ్రు అంటే ఇది కంప్లీట్ చేసాక మీకు చెప్తా. సో అక్కడి నుంచి ఇక్కడ 120 ఫీట్ల రోడ్డు అనుసంధానం చేస్తున్నాం. మధ్య మధ్యలో 15 బ్రిడ్జిలు కడతాం. అంటే స్పెషల్లీ కేటీఆర్ గారు ఈ బ్రిడ్జిల కోసం విదేశాలకు పంపించి నమూనాలు చూసినామని చెప్పి విదేశాలకు పంపించాం. సో ఈ బ్రిడ్జిలు అనేవి 15 బ్రిడ్జిలు మధ్యలో క్రాసింగ్ కోసం అక్కడే. సో హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ అనేది దాదాపు 50% డీకంజెషన్. ఆ రోడ్డు మీద తీసుకుంటే
నేను గంటసేపట్లో వీడికి రావాల్సింది, అరగంటలో వీడికి వస్తాను ఖచ్చితంగా. సో దాంతో ట్రాఫిక్ ఈజీ అయితే ఒక 30 సంవత్సరాల దాకా ఈ జనరేషన్కి కొంచెం ఉపయోగపడతాయి. కాబట్టి ఈ బ్రిడ్జ్లు కట్టే బ్రిడ్జ్లు అనుకోండి, లేకపోతే ఈ ట్రాఫిక్ అంతా ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఆలోచనతో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి గ్రావిటీలో నీళ్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నింపి మూసీలో 3 చెక్ డ్యాములు కట్టి 8 కిలోమీటర్లకు 1 చెక్ డ్యామ్ కట్టి గండిపేట నుంచి నాగోలుకు 23 కిలోమీటర్ల డిస్టెన్స్, ఈ 23 కిలోమీటర్లో 3 చెక్ డ్యాములు కట్టేసేసి చెక్ డ్యాములలో ఎప్పుడు స్వచ్ఛమైన నీటిని నింపి ఈ సివేజ్ వాటర్ ట్రీట్మెంట్ అయిన వాటర్ కూడా అలా నింపితే ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది, ట్రాఫిక్ ఈజీ అవుతుంది. మరి బ్రిడ్జెస్ కూడా ఏదో మామూలుగా చదరగఢ్ బ్రిడ్జ్ లేకపోతే ముసలాంబాద్ బ్రిడ్జ్ లాగానే ఉండదు, ఒక అద్భుతమైన బ్రిడ్జ్లు ఉంటాయి. సినిమా షూటింగ్లు కూడా జరుపుకునే విధంగా బ్రిడ్జ్ల కాడకు వచ్చి జరుపుకోవాలని బుద్ధి పుట్టే విధంగా డిజైన్ చేస్తాం ఇప్పుడు. కాబట్టి అద్భుతంగా మూసి నది డిజైనర్లు ఎక్కడి నుంచి చూపించారు? ఇక మనం చేసే పనికి దానికి మంచి డిజైన్లు పట్టుకురావాలండి, పట్టుకురావాలి. బయట విదేశాల్లో చూసినాక ఇంటి పని కాదు కదా మంచి డిజైన్లు పట్టుకొచ్చేకి. లేదు ఎక్కడైనా అండి, ప్రజల కోసం చేస్తున్నాం కండి, ప్రజల కోసం చేసే పని ప్రతి పని చేస్తారా? ప్రతి పని నా ఇంటి పని ప్రజల కోసం అనే అంత నిబద్ధతతో పని చేస్తారా? మీరు ఒకసారి మా గ్రేవ్ యార్డ్ చూస్తే మీకు తెలుస్తుందండి, శ్మశానంలో చూస్తే తెలుస్తుంది. నేను మనిషి ఒక కామెంట్ చేస్తాను, ఈ గ్రేవ్ యార్డ్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తున్నాను అంటు, అంటే జోక్ అంటే అట్లా. ఆల్రెడీ ఒక పెద్ద మనిషి అలా కొడుకుతోడు వచ్చి వచ్చి చూసిండు, చూసి అరే నేను చచ్చిపోతే మాత్రం నన్ను ఇక్కడ పెట్టరా అని చెప్పేసి వాళ్ళ కొడుకు ఆముదాలు చెప్తున్నాను. ప్రశాంతంగా ఉంటాను అంటే అంత అద్భుతంగా చేసామండి ఆ గ్రేవ్యార్డ్. కాబట్టి ప్రజల పని అని చెప్పేసి ఏదో గాలి కొదిలేసి చేస్తే కదండి, ప్రజలు అది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా ఇంత అద్భుతంగా చేసామని చెప్పేసి ప్రజలు గుర్తుంచుకునే విధంగా చేయాలనేది నా లక్ష్యం. ఓకే అట్లా ఈ మెట్రో రైల్ పరిస్థితి ఏంటి? నాగోల్ టు ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ టు మలక్పేట్, ఈ మెట్రో రైల్స్ కూడా ప్రతిపాదన ఉందంటున్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ దాకా ఇప్పుడు గ్యాప్ ఉందండి, మెట్రో రైల్ లేదు. నాగోల్ నుంచి మెట్రో రైల్కు ఎల్బీ నగర్ అనుసంధానం చేయాలి ఒకటి, నెంబర్ వన్. అలాగే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ దాకా పొడిగించాలి. ఓకే, ఎందుకంటే హయత్ నగర్ దాకా జనసాంద్రత ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కాలనీస్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మధ్యతరగతికి దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి అక్కడ మనం మెట్రో రైల్ కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్లో ఎట్లా కావాలంటే మీరు లండన్లో చూడండి, లండన్ కంపెనీ సీఈఓ, గూగుల్ కంపెనీ సీఈఓ అంటే ఆ ప్రాంతం మొత్తం వరల్డ్ వైడ్ కాదు, లండన్ కంపెనీ సీఈఓ ఓ సూట్ కేసు పెట్టుకొని సూట్ వేసుకొని మెట్రో రైల్ ఎక్కి ఆఫీస్ పోతాడు. లండన్ కంపెనీ సీఈఓ వానికి నెలకు 2 కోట్ల రూపాయలు జీతం ఉంటుందండి, నెలకు 2 కోట్లు, అన్ని కట్టింగ్స్ పొంగ 2 కోట్లు వస్తాయి. 2 కోట్లు సంపాదించాడు చెప్పినారు అది అంటే నాకు తెలుసు అండి, నేను చూసిన, నేను చాలా దేశాలు తిరిగినండి. ఓకే, డిస్కస్ చేసుకుంటాం, ఇంత పెద్ద ఆఫీస్ మాకు ఇంత జీతం అవసరం, మెట్రో రైల్లో పోతుంది చూడండి అంటే మన దగ్గర ఏముందంటే ఒక సింగిల్ మనిషి ఒక కార్ వేసుకొని పోతాడు, సింగిల్ మనిషి. అయితే సింగిల్ మనిషి కార్ వేసుకొని పోవడం అనేది తగ్గిపోవాలి. తగ్గిపోతే ఏమవుతుందంటే అతను మెట్రో రైల్లో పోతే ఏమవుతుందంటే ఈ కార్ అనేది సైజు రోడ్డు మీద ఆ సైజు లేకుండా ఉంటే రోడ్డు ఖాళీగా ఉంటుంది, తద్వారా స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి సింగిల్ ఓన్ సింగిల్గా నడుపుకునే పోయే వాళ్ళందరూ కూడా రేపు భవిష్యత్తులో మెట్రోకి షిఫ్ట్ అవుతుందంటే హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఇంకా ఈజీగా ట్రాఫిక్ ఈజీనే అయిపోతాయనే ఉద్దేశంతో లక్ష్యంతో మెట్రో రైల్ని డెవలప్ చేయాలి. ఇది ఎంత ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్ అండి, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఇస్తే ధనవంతుడు కూడా మెట్రో రైల్లో పోయే విధంగా ఉంటుంది. చూద్దాం ఆ పరిస్థితి వస్తుందా. వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. ఇంకా బస్సు టెర్మినల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారనేది ఒకటి అద్భుతమైన బస్ టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నాం. ఆటో నగర్లో ఆటో నగర్ డిఆర్ పార్క్ దగ్గర మొన్న శంకుస్థాపనలో బస్ టెర్మినల్ కూడా ఉండేయండి, కానీ మా పిసిసిఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ డోబ్రియాల్ గారి తల్లి ఆకస్మికంగా చనిపోయిందని చెప్పి అతను ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయిండు, ఫైల్ మీద అతను సంతకం పెట్టాల్సి ఉండే కాబట్టి సంతకం లేని పర్మిషన్ లేని దానికి శంకుస్థాపన చేపిస్తే బాగుండదనే ఉద్దేశంతో ఒకటి పెట్టి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసినాం. 2023 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జాబ్ నోటిఫికేషన్లు, శంకుస్థాపనలు, డెవలప్మెంట్స్ ఇవన్నీ కలిసి వస్తాయి మీకు. చూడండి ఇవన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాదండి, ఇవన్నీ చేస్తే ఓట్లు పడతాయనే ఆశ కూడా నాకేం లేదు. అదే జరిగింది కదా. లేదండి అది తప్ప, మున్నగోళ్ళలో ఏ డెవలప్మెంట్ జరగలేదండి. ప్రభుత్వం ఉండి అనుకుంటే 1 మంత్ ముందు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నంత వరకు రోడ్లు అయిన ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డికి రాజీనామా చేసి బైపోల్ వచ్చేకే ఉప ఎన్నికలకే స్పీడ్గా రోడ్ల పనులు మొదలు పెట్టేసి చాలా పొరపాటు అండి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినాక ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చినాక ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం రాలేదండి, కేవలం డెవలప్మెంట్ తోటి ఓట్లు రాలేదు, డెవలప్మెంట్ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతాయి అంటే ఇప్పుడు బాగా ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. లేదు మా పార్టీ ఎమ్మెల్యేగా కేటీఆర్ గారు దత్తత తీసుకుంటూ మా పార్టీ ఎమ్మెల్యే దత్తత తీసుకోలేదు.
అప్పుడు ఎందుకు అదే ఎవరు వచ్చి అడగలేకండి. ఇప్పుడు మా పార్టీ అభ్యర్థి వచ్చి అడిగాడు చాలా సార్లు అభ్యర్థి వచ్చి నియోజకవర్గం లేదండి. అది ఎప్పుడు చూడండి, క్వశ్చన్ వేయగానే అభివృద్ధి అడగానే అభివృద్ధి కాదండి. అభివృద్ధి గురించి పోరాడాలండి. గట్టిగా మాట్లాడితే అసెంబ్లీలో నుంచి ఆ మార్షల్స్ పెట్టి బయటికి నెట్టించేస్తారు పాపం. ఇప్పుడు రఘునందన్ రావుని ఈటల రాజేందుకు అదే జరుగుతుంది. గట్టిగా మాట్లాడితే ఒక తోపు తోసి బయటికి వేస్తున్నారు వాళ్ళని. రాజగోపాల్ రెడ్డి మెత్తగా అడిగితే అడగలేదంటారు, గట్టిగా అడిగితే నువ్వు రాజీనామా చేస్తేనే నీ నియోజకవర్గం అభివృద్ధి. చాలా పొరపాటు అండి, పొరపాటు అండి. అది అసెంబ్లీలో మాట్లాడే పద్ధతిలో మాట్లాడితే ఖచ్చితంగా ఎవరైనా సరే వింటారు. ఎప్పుడు చూసినా ఒక ఒక ఎజెండాతోటి, అంటే ఇంకోర మీద బురద చల్లాలి, మేము గొప్ప వాళ్ళం అని చెప్పి మాట్లాడే పద్ధతిలో మాట్లాడితే అభివృద్ధి జరగదండి. అభివృద్ధి కోసం ఏం చేయాలనుకుంటానండి, స్పష్టంగా నీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏం మాట్లాడుతున్నారో ఫస్ట్ ఉండాలి అక్కడ. దాని తర్వాత మంత్రి గారి దగ్గర పోవాలి, ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలి, అభివృద్ధి కోసం లెటర్ ఇవ్వాలి. అపాయింట్మెంట్స్ ఇస్తారు అంతకే, ఎందుకు ఇవ్వరండి? ఇంతకు గతంలో రాజశేఖర రెడ్డి గారు కాదండి, ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా రా బ్రదర్ మాట్లాడి పెట్టండి, వినతి పత్రాలు తీసుకొని డెవలప్మెంట్ చేయడానికి ఉండదు రాజశేఖర రెడ్డి గారు. లేదండి, ఇప్పుడు సీతక్క గారికి అభివృద్ధి ఇవ్వాలని ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన అడిగిన ఇవ్వలేదండి. ఓడించడానికి మొత్తం ఒక 5 మందిని ఆడ మొహరించారంటున్నారు, అష్ట దిగ్బంధనం చేసేసి పెట్టారు సీతక్కను ఓడించడానికి. పార్టీ పాలసీ అండి అట్లాంటిది. మీరు సీతక్క నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతారంటే ఎవరు నమ్ముతారండి? లేదండి, ఇక్కడ మీరు వినాల్సిందంటే సీతక్క గారి ఇంట్రెస్ట్కి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి హరీష్ రావు గారిని కలిసి మాకు ఇది కావాలని చెప్పేసి అడిగి 4 సార్లు తిరిగింది కాబట్టి చేస్తానండి. వీళ్ళు చేయకుండా కేవలం మైక్ పట్టుకుని మైకును నమ్ముకుంటే గొంతును నమ్ముకుంటే అభివృద్ధి అవుతుందా అండి? కొంతమంది కేవలం రాజకీయాల్లో గొంతును మైకును నమ్ముకుంటారు. నేను చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను, నేను నా కష్టాన్ని నమ్ముకున్నాండి. ఇప్పుడు నాకు ఈ యొక్క గ్రేవ్యార్డ్ చేయడానికి 3.5 సంవత్సరాలు కనీసం ఎంత లేదన్నా ఆ గ్రేవ్యార్డ్కి నేను 150 సార్లు విజిట్ చేసినండి. 150 సార్లు పోయి ఉంటా అధికారుల చుట్టూ ఒక 150 సార్లు తిరుగుంటా. తిరిగి ఉంటే ఈ రోజు సాధించగలేమండి. అలాగే నాకు 118 జీవో రెగ్యులరైజ్ జీవో రావాలంటే కనీసం నేను నా సమయంలో డైలీ నాకున్న 24 గంటల్లో ఒక 8 గంటలు 9 గంటలు పడుకున్నా, మిగతా 16 గంటలు 1 గంటనో 2 గంటల గురించి దాని గురించి కేటాయిస్తేనే సాధించగలిగిన. ఓకే, మీరు బాగా సాధించారు 118. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికలు వచ్చిందే, మునుగోడు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భావించి ఎల్బీ నగర్లో ఉన్నట్టే మునుగోడుకి ఎల్బీ నగర్గా లింక్ ఉంటుంది, ఆ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఓటర్లను ప్రభావితం చేయడానికి ఆగమేఘాల మీద కేటీఆర్ గారు వచ్చి 118 జీవో రద్దు అని ప్రకటించేశారు. దాంట్లో డొల్లతనం ఉందని ఈ రోజుకి బీజేపీ నాయకులు సామా రంగారెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ అందరూ కూడా గోల చేస్తున్నారు. అసలు జీవో తెచ్చారు ఎక్కడ? ఎల్బీ ఇప్పుడు బిఎన్ రెడ్డి నగర్ అంటే బిఎన్ రెడ్డి నగర్లో ఉన్న 22A ఉన్న ల్యాండ్ ఏ సర్వే నంబరు, ఎక్కడ ఏం పరిస్థితి, అలాంటివి ఏ కాలమ్స్ అన్నీ ఏం లేవంట. డైరెక్ట్గా జీవో రద్దు అనేశారు. ఇప్పటికొచ్చి ఈ నెల 20 వరకు అవకాశం ఇచ్చారు. అందరూ కూడా 22A కింద అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి రద్దు చేసుకోవడానికి అది ఇదని టైం ఇచ్చారట. అసలుకు సరైన ఒక ప్రణాళిక అనేది లేకోకుండా, ఒక నియమావళిని లేకోకుండా ఊరికే అలా ప్రకటించేస్తే అయిపోతుందా? అది చాలా పొరపాటు అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో వాళ్ళకి చదువు వస్తుందో అని నాకు తెలియదు. ఎందుకంటే 118 జీవోలకు క్లియర్ కట్ స్పష్టంగా కాలనీల పేరు మెన్షన్ చేసినాం. మెన్షన్ చేసి చాలా స్పష్టమైన జీవో ఇచ్చిండ్రు. 2,250 రూపాయలతో నేను రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అని ఇచ్చిండ్రు. కొన్ని కాలనీలు మిస్ అయిపోయినాయి, అట్లా ఒక 11 కాలనీలు మిస్ అయితే వేదిక మీదనే ఉన్నప్పుడు నేను కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేసి ఈ 11 కాలనీలు కూడా యాడ్ చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు. చెప్పినాక బై వర్చ్యూ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అందులో ఒక వర్డ్ ఉంది, అంటే కన్స్ట్రక్షన్ ఉన్న వాటికి అని చెప్పేసి ఉన్నది. కన్స్ట్రక్షన్ ఉన్న వాటికి అంటే కూడా 95% మా దగ్గర లబ్ధిదారులు అయిపోతారండి, ఎందుకంటే లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు నాగోల్లో ఉన్న కాలనీలు, బీఎన్ఎడి నగరం ఉన్న కాలనీలు 95% కన్స్ట్రక్షన్ అయిపోయినాయండి. కన్స్ట్రక్షన్ అయిపోయినా అలా 95% కన్స్ట్రక్షన్లో ఉన్న వాటికి అని ఇచ్చారు కదా మీరు, అని అది ఉన్న దానిలో. ఓకే, దానికి మేమేం చేసామంటే 95% ఇలా లబ్ధి పొందుతుండ్రు, ఒక 5% మాత్రం మిస్ అయిపోతుండ్రు. ఈ 5% మాత్రం ఎందుకు మిస్ కావాలి, వీళ్ళని కూడా మిస్ చేయొద్దని చెప్పేసి అందులో జీవోని అమెండ్మెంట్ చేపిద్దామని చెప్పేసి ఒక దరఖాస్తు మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారికి కేటీఆర్ గారికి ఇచ్చినాం. ఇచ్చినప్పుడు ఈ మిస్ అయిన కాలనీల లిస్ట్ కూడా ఇచ్చినాం. ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ మిస్ అయిన కాలనీల యొక్క నేచర్ ఆఫ్ కేసు కూడా మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే ఈ జీవోలో ఇవి ఫిట్ అవుతాయా లేవని ప్రతి కాలనీ గురించి ఎగ్జామినేషన్ జరుగుతుంది. వాళ్ళు సామరంగారెడ్డి గారు దీని మీద పెద్ద యుద్ధం చేశారు కదా. నేను అందుకోసం చెప్పా కానీ చదువు వస్తేనేమో చదువుకొని అర్థం చేసుకోగలుగుతారు, చదువు రాని వాళ్ళకి ఏం చెప్తామండి. అందుకనే మనం చదువు రాని వాళ్ళకి ఏం చెప్పలేము. అందుకోసం దాని మీద మొత్తం ఎంక్వైరీ అవుతుంది. ఈ జీవోలో ఉన్న వాళ్ళకి 95% లబ్ధి పొందుతారు ఆల్రెడీ. ఇందులో చిన్న చిన్న రకాలుగా ఇబ్బందులు వచ్చినాయండి. ఇందులో ఈ జీవోలో పెట్టినాక నిన్న మొన్న మీ సేవలు అప్లై చేసుకోమంటే కొన్ని 2-3 ఇబ్బందులు వచ్చినాయి. 2014 తర్వాత డాక్యుమెంటేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తలేదు, అట్లనే ఖాళీ ప్లాట్కు యాక్సెప్ట్ చేస్తలేదు.
2014 తర్వాత డాక్యుమెంట్కి ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంటే 59 జీవోలో ఉన్న ప్రకారమే దానికి అందులో సాఫ్ట్వేర్లో అది పొందుపరిచింది కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అది ఇచ్చినాక అప్లికేషన్ పెట్టడానికి పోతే కొంచెం చిన్న చిన్న రకాల ఇబ్బంది వస్తున్నాయి. ఇబ్బంది కూడా ఎంతమందికి వస్తుందండి? 100 మందిలో ఒక 30 మందికి వస్తున్నాయి. 70 మందికి ఇబ్బంది వస్తలేదు, 70 మందికి త్రూ అయిపోతుంది. అయితే ఈ 30 మంది గురించి మళ్ళీ మేము స్పెషల్గా ఇంకో జీవోని అమెండ్మెంట్ చేసి తీసుకొని రావాలి. ఇదే జీవోని అమెండ్ చేసి తీసుకొని రావాలి. అది 1 మంత్లో వస్తుంది. వీళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడని వాళ్ళు అండి, దాని గురించి మాట్లాడని వాళ్ళు. అలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వాళ్ళకి ఏం చెప్తామండి మనం? కానీ మీరు ఇచ్చిన క్లాజ్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటికి 2014 అని ఒకటి పెట్టారు కదా, అంటే దీనికి పాత డేట్లు వేసుకునే అధికార పార్టీకి చెందిన చాలామంది కూడా పాత డేట్లు నమోదు చేసుకొని పాత డేట్లతో రికార్డులు సృష్టించుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసారంట. కన్స్ట్రక్షన్ నేను మీరు చెప్తే ఆగేది కాదండి. అప్పుడు ఎప్పటి నుంచి 2008 నుంచి రిజిస్ట్రేషన్ బంద్ అయిందో అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఖాళీ స్థలాలు ఉన్నవారు కూడా పాత డేట్లు వేసుకొని కన్స్ట్రక్షన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారంట. అదే కదా బీజేపీ వారు ఆరోపిస్తున్నారు. పాత డేట్ ఎట్లా వేసుకుంటారండి? పాత డేట్ మీరంతా మీరు వేసుకుంటే డేట్ చెల్తుందా అండి? ఇది ఒక స్థలానికి డాక్యుమెంట్లే రికార్డులే సృష్టించేస్తున్నారండి, లేని స్థలానికి కాదు. లేదండి, రెవెన్యూ రికార్డుల్లో చూపించిన స్థలానికి డాక్యుమెంట్స్ అప్పుడప్పుడు పుట్టించేస్తున్నారు. అలాంటి గనులు ఉన్నారు. పాత డేట్లు వేయడం ఏమన్నా గొప్ప సంగతి? నాగరాజు మీకు తెలియాల్సింది ఏముంటాను, పాత డేట్ వేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటే లాభం లేదు దానికి. గత 4 సంవత్సరాలకు మీరు దానికి ట్యాక్స్ కడుతున్నట్టు రిసిప్ట్ ఉండాలి. లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండగా వాళ్ళకి ఏమంటాము? లేదండి, అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే అన్ని ఈ లంగ పనులను చేస్తాం అనుకుంటున్నారు అండి మీరు? లేదండి, అట్లా చేస్తామండి. నాకు అర్థం కాదు. ట్యాక్స్ కట్టాలి, 4 సైడ్ల ట్యాక్స్ కట్టాలంటే ఆన్లైన్ లో మీరు ఎక్కాలి, మీ డోర్ నెంబర్ ఉండాలి, ఆన్లైన్ లో కొడితే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుండే. దానికి సాఫ్ట్వేర్ ఉంది, కథా కారణం చాలా పెద్దగా ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుకుంటే కాదా? కాదండి, కాదండి, ఎట్టి పరిస్థితి కాదు. మరి రోజులు పోయినాయండి. ఇప్పుడు ఆబ్కారీ భూమి ల్యాండ్ ఉంది కదా 51/2 సర్వే నంబర్లో, అది మళ్ళా పోతూ కమిషన్ మీకు ఎట్లా ఇన్వోస్ ఇచ్చిపోయాడు దాంట్లో? ఏ ఆబ్కారీ భూమి అండి? మీ దగ్గర ఎల్బీ నగర్లో ఇప్పుడు షోరూమ్స్ కట్టారు కదా, హీరో హోండా షోరూమ్ ఒకటి, యమహా షోరూమ్ ఒకటి. ఎవరిదండి? మీ వాళ్ళే కదా కట్టింది? నా వాళ్ళ? మీ మనుషులే కదా? నా మనుషులు ఎవరండి? ఎక్కడో చెప్తే నాకు. మీ ఎల్బీ నగర్లోనే? అంటే ఎల్బీ నగర్లో కొన్ని వేల కన్స్ట్రక్షన్స్ అయితే హోండా షోరూము యమహా షోరూము ఎక్కడ ఉంది ఇంకా మీరేది వెళ్ళాలా? అది మీ వాళ్ళు నిర్మించినది. చిచి, మా వాళ్ళు ఎవరు నిర్మించలేదండి. మా వాళ్ళు ఎవరు నిర్మించలేదు. కోమటిరెడ్డి బ్రదర్ సంబంధించిన వాళ్ళు ఒక షోరూమ్ పెట్టిండ్రు. మరి అది 51B అని మీరంటుంది, అది ఇది ఒకటా నాకు తెలియదు. వాళ్ళే అంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు, అంటే వాళ్ళ బంధువులు అంటే వాళ్ళకి సంబంధించిన దూర బంధువులు నిర్మించిండ్రు, షోరూమ్ పెట్టుకుండ్రు. దానికి నోటీస్ మీ యొక్క ఫోన్ కాల్ తోనే దానికి ఎన్ఓసీ ఇచ్చారు అంటున్నప్పుడు నా ఫోన్ కాల్ తోటి ఎన్ఓసీ ఇస్తారా అండి? ఇక్కడ ఎన్ఓసీ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు చెప్తారే లేదండి, తప్పండి. అంత తప్పుడు పర్సెప్షన్ ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే చెప్తున్నా ఏం డబ్బులు సంపాదిస్తారు ఫోన్ చేయగానే అయిపోతాయి అనుకుంటారు. అట్లా కావండి, ఎప్పుడు కూడా కానే కావు. అది చాలా జెన్యున్ గా ఉండేసి అది ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కానీ ఇది ఖచ్చితంగా న్యాయంగా ఉందని చెప్పమంటే, అంటే ముఖ్యమంత్రి గారు సాటిస్ఫై అయ్యింది ఎస్ న్యాయం అంటే అధికారులకు చెప్తే అధికారులు రిపోర్ట్ ఇస్తారు ముఖ్యమంత్రి గారికి, సార్ ఎస్ సార్ ఇచ్చారంటే అప్పుడు చేయమని చెప్తాడు. అంతేగాని ఫోన్ చేసి దీనికి ఎన్ఓసీ ఇవ్వమని చెప్తే అట్లా ఎన్ఓసీలు దొరికితే ఇది బాగానే ఉంటుండే అండి. ఇక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే చూడడానికి చాలా మంచి వ్యక్తిగా నిజాయితీపరుడుగా కనిపిస్తుంటాడు, చేసే పనులని అలా అలా తెరచాటను చేసేస్తుంటారని చాలా మంది అంటున్నారు అనమాట. అది అర్థం కావట్లేదు. లింగోజిగూడలో కూడా కోర్టు స్టే ఉన్నా కూడా ఆ భూమిలో మీరు మాల్ కడుతున్నారు అది ఇదని మీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నాగరాజు గారు ఒక విషయం చెప్తారు, దీనికి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసేటప్పుడు కొంచెమైనా నిజం ఉండాలి, కొంచెమైనా సాక్ష్యం. నేను మీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళే, నా వాళ్ళ మీ పార్టీ వాళ్ళే, నా వాళ్ళు అన్నా కానీ బయట వాళ్ళు అన్నా కానీ కొంచెమైనా ఒక సాక్ష్యం ఉండాలి, ఒక ఆధారం ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళకి అన్ని మరకలు ఉన్నాయండి. ఈ మరకలతోటి మేము ఎన్నికలకు పోతే మాకు కష్టమవుతుంది. సుధీర్ రెడ్డి గురు కూడా కొన్ని మరకలు అంటిస్తే ఏమైందంటే మేము వాళ్ళం సమానమవుతాము అని ప్రయత్నాలు చేస్తున్నారు. 36 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాండి. ఈ సంవత్సరం ఈ రోజు వరకు అండి, టిల్ దిస్ డేట్ నాడు నా మీద ఎక్కడైనా ల్యాండ్ గ్రాబింగ్ కానీ లేకపోతే ఒక దొమ్మి యుద్ధం కానీ ఒక గుండాయుధం కానీ లేకపోతే ఎవరి నుంచి కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేసినాను కానీ లేకపోతే ఇంకెక్కడ నుంచి డబ్బులు వసూలు చేసినా ఒక ఆరోపణ చూపెట్టమని చెప్పి నేను అదే అడిగా. మొన్న ఇటీవల ఫోన్ చేశారు ఒక అతను ఎల్బీ నగర్లో, 7 ఎకరాలు కబ్జా పెట్టారు మీరు అనేసి. 7 ఎకరాలు కబ్జా అలా పెట్టారబ్బా అంత సమయం? నేను ఆ అబ్బాయి అయితే తీసుకు డాక్యుమెంట్స్ తీసుకురా అన్నా. ఇది అనుకోకుండా జరుగుతున్న ఇంటర్వ్యూ ఉండింటే అది ఎవిడెన్స్ బాగా ఏమన్నా ఉండింటే బాగుంది ఎవిడెన్స్ తీసుకురామన్నా. నేను ఊరికే మాట్లాడే రిపోర్టర్ని కాదు బాబు, ఊరికే మాట్లాడకూడదు మనం ఎమ్మెల్యే
ఎమ్మెల్యే గారితో, నువ్వు అంతా ల్యాండ్ కబ్జా పెట్టారంటున్నారు కదా, మొత్తం డాక్యుమెంటేషన్తో రా, నువ్వు మొత్తం ఏమేమి డాక్యుమెంట్లు ఉన్నావో మీ పెద్దలు అని తీసుకొని రా, నేను చూసి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఆ విషయంలో మనం అడుగు ప్రశ్నిద్దాం, దాంట్లో ఏమి ఉండాలి లేదు మనకు అని చెప్పాను. తర్వాత అది నాకు అందుబాటులోకి రాలేదు, అతను అందుబాటులో వచ్చింటే బాగుండేది. ఒక్క విషయం, 7 ఎకరాలు కబ్జా పెడతా అని చెప్పేసి మీకు మీకు చెప్పిన అంటాడు. నిజంగా డాక్యుమెంట్లు వస్తే ఇప్పటికల్లా మీకు తీసుకొచ్చి మీ ముందర పెడుతుండే అండి. ఓకే, నాది ల్యాండ్ అని చెప్పేసి అంటే ఇప్పుడు మీ ల్యాండ్ నేను కబ్జా పెట్టినండి, 7 ఎకరాలు కబ్జా పెడితే మీరు సైలెంట్గా కూర్చుంటారా అండి, నానా హంగామా చేస్తారు, మీరు కోర్టుకు పోతారు, దొమ్మి చేస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్. నేను అడిగాను సార్, మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్, వాళ్ళు చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్ అంటున్నాడు. ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎవరైనా బెదిరిస్తారు, మామూలు బెదిరించుకోవచ్చు, రాజకీయ నాయకులు బెదిరిస్తారు, టేప్ చేసి రకరకాలుగా దాన్ని వాడుకుంటారు. డైరెక్ట్గా బెదిరిస్తే ఏముంది, ఫోన్లో కాకుండా డైరెక్ట్గా బెదిరింగ్ చేస్తే వీడియో తీస్తారండి. ఎన్నో రకాల టెక్నాలజీ వచ్చినాయి, అన్ని అబద్ధాలన్నిటికీ వీళ్ళు మాట్లాడేది శుద్ధ అబద్ధాలు అండి. అంటే 36 సంవత్సరాల చరిత్రలో ఒకసారి చూపెట్టమండి, ఒక ఎగ్జాంపుల్ చూపెట్టమండి. నా మీద ఒక కేసు పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిందో చూపెట్టండి, క్రిమినల్ కేసు. ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ చూపెట్టమండి. ఒక ల్యాండ్ విషయంలో ఎక్కడైనా పోయి నేను గొడవ చేసిన ఒక చూపెట్టమని చెప్పండి. ఒక కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు అడిగిన ఒకసారి ఒక ఉదాహరణ ఏమని చెప్పండి. అందరు కాంట్రాక్టర్ల మీటింగ్ పెట్టండి మీరే. నేను ఇంకోజు కూడా ఎందుకు విమర్శలు వస్తున్నాయి దాని మీద, కోర్టు స్టే ఉంది, అయినా మాల్ కడుతున్నారు అక్కడ. అది స్టే ఉంటే పొమ్మని రాదు, కోర్టుకు పోయి కోర్టు స్టే ఉంది, ఎమ్మెల్యే గారు అధికారం దుర్వినియోగం చేసి కడుతుందని చెప్పి ఆపించేయమని చెప్పండి, అయిపోతుంది అయిపోతుంది కండి. ఇప్పుడు నేను అని అధికార దుర్వినియోగం చేసి నేను కడుతున్నా అనుకోండి, అలా కోర్టు స్టే ఉంది, కోర్టు కంటెంట్ ఆఫ్ ద కోర్టు వేసి సుధీర్ రెడ్డి గారు కోర్టు స్టే ఉన్నా కడుతున్నారు, మరి ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడుతున్నా చెప్పి కోర్టుకు పోయి ఆపిస్తే అయిపోతుంది కండి. కరెక్ట్, లాలో ఉంది లేండి. మరి అట్లా ఎట్లా అంత పెద్ద కడుతున్నప్పుడు అది కోర్టు స్టే అట్లా, కోర్టు స్టే ఉంటే కడగలుగుతారా అండి కూడా? నేను అదే అడిగాను, కోర్టు స్టే ఉంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు వెళ్ళొచ్చు కదా, ఎందుకు అలా అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేరు సార్, భయపడతారు సార్ అంటే, నాకు మీరేమో స్వాతంత్రంలో కమలాసన్ లాగా అమాయకం కనిపిస్తారు, అక్కడ ప్రజలు ఏమో భయపడుతున్నారంట, నాకు అర్థం కావడం లేదు, ఆయన స్వాతంత్రంలో కమలాసన్ లాగా చాలా అమాయకంగా ఉంటాడు ఆయన అని నేను అనుకున్నాను. లేదండి, అంటే ఎక్కడ మరి మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, నాకు వేరే వాళ్ళు కాదు, మీ పార్టీ వాళ్ళే బెదిరిపోతున్నారు మీ దెబ్బకి. ఇప్పుడు మా పార్టీ వాళ్ళు బయట పార్టీ వాళ్ళు అంతా అంతర్గతంగా రోజు ఫోన్లలో మాట్లాడుకుంటారు. ఓకే, నువ్వు ఇది మాట్లాడు, నువ్వు ఇది మాట్లాడు, నువ్వు ఇది చెయ్యి, అది మాట్లాడు, మేము మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు సమాచారం ఇచ్చుకుంటారు. అది నాకు తెలుసు, కొంతమంది ఎవరు చెప్తున్నాం మేము అవన్నీ పట్టించుకోము. ఎందుకు పట్టించుకోమంటే వీళ్ళు ఎన్ని కుట్రలు పని ఎన్ని చేసినా కానీ ఏమి చేయలేరు ఆడ. ఎందుకు చేయలేరంటే ఆడ ఏమన్నా ఉంటే ఏమైనా చేయగలుగుతారండి. ఇప్పుడు కొంచెం ఏమన్నా నేనేమైనా అవినీతి చేసిన, ఇవాళ రేపు అవినీతి చేస్తే దాగుతుందా అండి? ఒక కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటే దాగుతుందా అండి? వాడు ఇప్పుడు కాకుండా ఒక నెలకో 20 రోజులకో సుధీర్ రెడ్డి గారు నాయకర్ రెడ్డి డబ్బులు తీసుకునే సంగతి ఇప్పుడు కాకుండా ఎక్కడో ద్వారా చెప్తాడు. అట్లనే ఒక ల్యాండ్ కబ్జా పెట్టిన, కబ్జా పెడితే సైలెంట్గా 7 ఎకరాలు పెడితే సైలెంట్గా కూర్చొని నానా రకంగా సైలెంట్ కూర్చొని అయ్యా మీరు తీసుకోండి అని చెప్పేసి ఇవాళ రేపు వచ్చేటోడు ఉన్నాడండి. అంటే వీళ్ళు ఇక్కడ ఏమవుతుందంటండి, ఎందుకు మిమ్మల్ని ఇంత టార్గెట్ చేస్తున్నారు? ఒకవైపు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటే చెప్పే అభివృద్ధి బాటలో పోతుంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటారు? చెప్పిన వాళ్ళకి ఒంటి నిండా మరకలే అండి, మరి అన్ని మరకలు అంటించాలని ప్రయత్నించి మంది ఉండగా 23లో టికెట్ అలా తెచ్చుకుంటారు, తెచ్చుకున్నా ఎలా గెలుస్తారు మీరు? నాకేం మరకలేవండి, వాళ్ళకున్న మరకలు నాకు కూడా కొన్ని మరకలు అంటిద్దామని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే రేపు పొద్దున ఎన్నికలే పోతే మాకు ఇన్ని మరకలు ఎట్లా సుధీర్ రెడ్డి గారు బయట పెడతారు, కాబట్టి సుధీర్ రెడ్డి గారు కూడా కొన్ని అంటిస్తే ఏమవుతుందంటే ఈక్వల్ అయిపోతుంది, అప్పుడు మేము ఎన్నికలకు పోయినా ఏం కాదు, మేము వాళ్ళ మీద తిట్టు ఆయన నన్ను నా మీద తిట్టు వచ్చానని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమి చేసినా లాభం లేదండి. అసలు నేను వ్యాపారమే చేయకపోతుంటున్నాండి, అసలు వ్యాపారం కూడా ఇది వెస్ట్కే చేస్తా, కానీ ఈ మధ్యన ఒక రెండు ప్రాజెక్ట్స్ వచ్చినాయని చెప్పి మమ్మల్ని చేరమంటే వాళ్ళతో చేరినాం అంతే. అంటే ఏ పని చేయించాలన్నా ఒక్కోసారి ఒక్కో పేరు గల వ్యక్తితో చేయిస్తుంటారు, ఒకే వ్యక్తితో ఏ పని చేయించరు, ఎందుకంటే ఆయన దొరికిపోతాడనే భయముతో ఏ పనిని కూడా ఒకే వ్యక్తితో చేయించాడు అంటుంటారు. ఇప్పుడు మీరు చెప్పింది కదండి 7 ఎకరాలు కబ్జా పెట్టినా, ఏ వ్యక్తితో చేయించినా ఆ వ్యక్తి ఎవరు వస్తాం కదా, బయట పెడితే బాగుంటుంది కండి. ఇప్పుడు ఏముంటుందంటే అండి, చెప్పేగా అందరూ ఒక ప్రణాళిక వేసుకుంటారండి, వేసుకుని దాన్ని ఏదో కబ్జా పెడదాం అంటారు. పాపం దానికి సంబంధించిన స్థలానికి పోయే వ్యక్తి ఒకడు అమాయకుడు ఉంటాడు, అమాయకుడు కోర్టుకు పోతాడు, పోలీస్ స్టేషన్ పోతాడు, నాగర్ కూడా వస్తాడు, నేను వాడిని రక్షిస్తా, ఈ ఆకలి కొన్న సింహాలు అది మాకు దొరకలేదని చెప్పి బాధతోటి గాండ్రిస్తూ ఉంటాయి. ఈ ఆకలి సింహాలు మిమ్మల్ని చుట్టుపుట్టాయి కదా, మరి ఎలా తప్పించుకొని టికెట్ తెచ్చుకొని గెలుస్తారు మీరు అసలు? ఏంటండి నాకు అర్థం కాదు, సినిమాలే వాళ్ళే నన్ను ఏమైనా చేయాలనుకుంటే నన్ను నేను సైలెంట్గా కూర్చుంటున్నా అండి. ఇప్పుడు ఏదో విధంగా నేను కూడా రియాక్ట్ కావాలి కదండి, నేను కూడా ఇంత ఉపకారం తిన్నోనే. అంటే వాళ్ళ ఊరికి గాంటనిస్తుంటే నేను సైలెంట్గా దాసుకొని మూలకు దాసుకుంటున్నా, వాళ్ళకి గట్టిగా జవాబు ఇస్తామండి. 100% ఇస్తాను గట్టిగా జవాబు, నేను దేనికి భయపడండి, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో గట్టిగా ఇవ్వాలో ఆ టైంలో గట్టిగా ఇస్తామండి. లాస్ట్ టైం మీరు రేవంత్ రెడ్డి గారిని బాగా విమర్శించారు, రేవంత్ రెడ్డి గారికి టార్గెట్ ఏమంటున్నారు మీరు?
మీ పైన ప్రత్యేక దృష్టి పెట్టాడు ఆయన. అంటే చూడండి, అంటే మేము రాజకీయాలు మీకు ఇంతకుముందు చెప్పాను, నేను ఎప్పుడు ప్రెస్ ముందలు కానీ మీడియా ముందలు కానీ ఒకరిని విమర్శించడం, ఒకరిని తిట్టడం ఎప్పుడు చేయ. రేవంత్ రెడ్డి గారు పని కట్టుకొని నన్ను 2-3 సార్లు విమర్శించాడు, అందుకోసమే ఆయనకు జవాబు గట్టిగా చెప్పాల్సి వచ్చింది. అంతేగాని నేను రోజు రేవంత్ రెడ్డి మరీ టార్గెట్ అవుతారేమో ఆయనకు. చేసి నాకు టార్గెట్ నన్ను ఒకటి టార్గెట్ చేస్తారండి రేవంత్ రెడ్డి గారు అండి, ఎవరు టార్గెట్ చేయలేరండి. నేను చెప్తున్నా కానీ క్లీన్ ఇమేజ్ ఉన్నట్టు వరకు ఎవరు టార్గెట్ చేయలేరు. వీళ్ళన్నీ నోటి మాటలే ఉంటాయి, ఎందుకంటే మా నోటి మాటలు ఎంత ఆరోపణలు చేసినా దానికి ఏమైనా ఆధారాలు దొరికితే మన ఇది ఉంటుంది. క్లియర్ కట్ బిజినెస్ చేస్తే, క్లియర్ కట్ చేసేటప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడితే ఏం లాభం అండి. ఏంటి ఇటీవల నీటి విషయంలో బీజేపీ వాళ్ళు అంతా ధర్నాకు దిగారు? నీటి బిల్లులకు గతంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన 100 స్క్వేర్ యార్డ్స్కి సంబంధించిన విషయాల్లో ఫ్రీగా చేస్తాం. నేను 20,000 KL కిలో లీటర్లు లీటర్లు వాడుకున్న వాళ్ళు క్లియర్ చేస్తాం. దానికి కొన్ని నామ్స్ పెట్టారు, ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలి 1, బిల్డింగ్ పర్మిషన్ కాపీ తీసుకురావాలి 2, ట్యాక్స్ కాపీ అన్నీ తీసుకురావని చెప్పారు. 20,000 లీటర్ల చాలా పాపం ప్రజలందరూ కూడా ఫ్రీగా వచ్చేస్తాం, మేము ఏం చేయకుండా వచ్చేస్తామని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఈ నామ్స్ని నిబంధనలకు ఎవరైతే అప్లోడ్ చేసిందో వాళ్ళకి ఫ్రీ వస్తుంది. ఒక ఆధార్ కార్డు అప్లోడ్ చేసిన వాళ్ళకి, ఆధార్ కార్డు దాని పర్మిషన్ది అంత కూడా ఎన్ఓసీకి అప్లోడ్ చేసిన వాళ్ళకి అందరికీ ఫ్రీగా వస్తుంది. ఎవరికైతే ఎన్ఓసీ లేదో, ఎవరికైతే ఆధార్ కార్డు అప్లోడ్ చేయలేదో వాళ్ళకి వస్తలేదు. వాళ్ళకి నచ్చజెప్పినా కానీ వాళ్ళంతా ఓపికగా కొంతమంది చేసుకుంటలేరు. కాబట్టి వీళ్ళకి ఈ సెక్షన్ అంతా కూడా రావడం లేదు. వీళ్ళు ఏమంటారు, వీళ్ళని రెచ్చగొడుతున్నారు ఆపోజిషన్. మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పినప్పుడు మీకు ఎందుకు ఇస్తలేరు, ధర్నా చేయాలని చెప్పేసి వీళ్ళు పోయి ధర్నా చేస్తాం. దాన్ని ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా తొందరలో పెట్టుకుంటున్నాం. అంటే 20,000 లీటర్లకు ఎవరైతే ఆధార్ కార్డులన్నీ అప్లోడ్ చేసుకున్నారో పర్మిషన్ తీసుకున్నా కూడా వాళ్ళకు కూడా బిల్లులు వేస్తున్నారు, వాళ్ళతో కూడా బిల్లులు వసూలు చేస్తున్నారు. వాళ్ళకు బిల్లులు వసూలు చేస్తండి. ఈ స్టేజ్ మీకెళ్ళి ఇప్పుడు చెప్తున్నా, ఇదంతా రికార్డ్ అవుతుంది కాబట్టి అది ఎవరైనా ఉంటే నా దృష్టికి తీసుకెళ్ళి. అదే కదా గొడవ చేశారు వాళ్ళు, వాళ్ళకు నీళ్లు ఇవ్వట్లేదు, నీళ్లు ఇవ్వడానికి ఇది ఫ్రీగా ఇవ్వట్లేదు డబ్బులు వసూలు చేస్తున్నారు. అప్లోడ్ చేసుకున్న వారిని సైతం ఇంటికి వెళ్ళి మరీ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు డబ్బులు. ఇస్తానన్నది ఫ్రీగా వాటర్ కూడా 20,000 లీటర్లు ఇస్తామన్నారు. 3-4 నిబంధనలు ఉన్నాయండి. 3-4 నిబంధనలు ఒకటి ఏమో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలి, 2 ఎన్ఓసీ తీసుకోవాలి, 3 4 ఏమో ఉన్నాయండి. ఈ 4 నిబంధనల్లో ఫిక్స్ అయితే 100% ఫ్రీ. ఈ 4 నిబంధనల్లో ఫిక్స్ అయిపోయి ఎవరికైనా ఫ్రీ రాకుంటే నా దగ్గర రమ్మండి, నా బాధ్యత అది, నేను చేసి పెడతాను. ఫిక్స్ అయిన వారితోనే డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళకి చెప్పినా కానీ ఇప్పుడు ఏది చేసినా ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తా ఉన్నారు. 118 జీవో తీసుకొస్తే లోభ ఇష్టంగా ఉంది, మోసం చేసి లోభ ఇష్టంగా ఉంది, అది కనీసం దాంట్లో క్లియర్గా లేదు. ఎందుకు క్లియర్గా లేదండి, క్లియర్గా ఉన్నది. మునుగోడు ఎలక్షన్స్ను మీరు దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా విజయం సాధించాలి, ఎందుకంటే అది చావో రేవన్న పరిస్థితి. మునుగోడు ఫలితమే 2023లో తెలంగాణలో టీఆర్ఎస్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని తెలిసి మునుగోడు ఎలక్షన్లో గెలవడానికే ఎల్బీ నగర్లో ఉన్న 118 జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించేశారు. మీరు అలా ప్రకటించాలి వెళ్ళిపోయారు, దాని మీద ఒక క్లియర్గా ఏమీ లేదు, క్లియర్ కట్గా ఏమి లేదు, సర్వే నెంబర్లు ఏమి లేదు, పెద్ద గోల ఉంది, మీరేమో నేను చేసేసాను అన్నారు. వాడు చూసి ఏం చేశారు చెప్పమ్మానండి, సర్వే నెంబర్లు ఎక్కడ, కాలనీలు ఎక్కడ అని వాళ్ళు అంటున్నారు. 24 లోపల దరఖాస్తు చేసుకోమంటున్నారు. ఏంటి పరిస్థితి అంటున్నారు సార్? కేవలం మునుగోడు ఎలక్షన్స్ కోసమే చేశారు కదా మీరు. తప్పండి పొరపాటు, ఎందుకంటే ఇది నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి పార్టీ మారింది కూడా మెయిన్ ముఖ్యమైన కారణం దీని గురించి తెలుసు. కేటీఆర్ గారు మొన్న మీటింగ్లో కూడా చెప్పిండు, పార్టీలో చేరేటప్పుడు ఇది అడిగిండు, ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అడిగి చేసినామని చెప్పి చెప్పిండు. నా దగ్గర పేపర్ కట్టింగ్స్తో పాటు ఏ రోజులు ఎక్కడెక్కడ మీటింగ్ పెట్టినో అంతా డిస్ప్లే చేస్తాం కూడా, నా దగ్గర మెటీరియల్ రెడీ ఉంది. ఓకే. 2, మన దసరా అప్పుడు ఒక మీటింగ్ పెట్టినా, ఒక 400-500 మందితో ఒక మీటింగ్ పెట్టినా, ఈ రిజిస్ట్రేషన్ సమస్య గురించి మీటింగ్ పెట్టి ఇంకా 4 రోజుల్లో దసరా ఉంది అనుకోండి. మీకు ఈ సందర్భంలో ఈసారి మాత్రం 100% తీపి కబురు వస్తుంది, ఇలా మార్పే లేదు, ఎట్టి పరిస్థితులు వచ్చేస్తుందని నేను చెప్పిన. అంటే దసరాకు వస్తుందా అన్నాడు. అంటే దసరా 4-5 రోజుల్లో ఉందిగా, రాకపోవచ్చు, దీపావళికి మాత్రం ఖచ్చితంగా తీపి కబురు వస్తుందని చెప్పిన. మీరు 9 రూల్లో కూడా చెప్పారు, పేపర్లో అదే వస్తుంది, పేపర్లో కూడా అదే వచ్చింది. సో నేను చెప్పినప్పుడు మునుగోడు ఎలక్షన్ యొక్క నోటిఫికేషన్ కూడా రాలేదండి. ఇంకా నేను చెప్పినప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా, అంటే అప్పటికి నేను 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా, ఎన్నో మీటింగ్లు అయినాయి, ఎన్నో సార్లు పేపర్ల పరంగా కానీ పత్రికా పరంగా కానీ చెప్పినాము. కానీ నా ఇంటర్వ్యూ సమయంలో మాత్రం మునుగోడులో పోలింగ్ డేట్ వచ్చేసింది. అప్పుడు మీ ఇంటర్వ్యూ సమయంలో వచ్చింది, నేను మీటింగ్ పెట్టినప్పుడు రాలేదు. అప్పటికే నేను దీపావళి ఖచ్చితంగా ఇస్తాను, ఆ పేపర్ కట్టింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి 100%. సో దీపావళి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేస్తాను, ఎందుకంటే లాస్ట్ మినిట్లో అప్పటికే చీఫ్ సెక్రటరీ గారితో ఇట్లా అంతా మాట్లాడినాం, ఈ 4-5 రోజులు ఇచ్చేద్దామని చెప్పి 4-5 రోజులు వస్తాను అనుకున్నా. ఇంతలో మునుగోడు నోటిఫికేషన్ వచ్చేసింది, ఏది దసరా కన్నా జస్ట్ 1-2 డేస్ బిఫోర్ నోటిఫికేషన్ వచ్చింది.
నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాకు భయం వేసింది. మళ్ళీ ఇది ప్రతిసారి ఏదో ఒక అవాంతరంతో ఇది వాయిదా పడుతూ ఉంది, వాయిదా పడుతూ ఉంది. ఏమో ఈసారి మళ్ళీ మునుగోడు ఎలక్షన్స్ వచ్చింది దీని మీద పడతా అంటే నేను గట్టిగా ఖచ్చితంగా కూర్చున్నా. ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాల్సిందే నేను, లేకపోతే ఇది కావాలని చెప్పేసి ఖచ్చితంగా వస్తాను. ఒక స్టేజ్లో కేటీఆర్ గారు కొంచెం ఆగలేవా, ఎన్నికలు అయిపోయినాక చేసుకుందామని చెప్పి, ఎన్నికలు అయిపోయిన దాకా మళ్ళీ నేను ఎక్కడ ఉంటే ఇప్పటికీ ఇది ఎన్నిసార్లు వాయిదా పడ్డదని చెప్పి చాలా గట్టిగా వాడితోటి నేను ఆల్మోస్ట్ అలా తగాదా పెట్టుకున్నా. పాపం ఆయన అంత తగాదా పెట్టుకున్నా, ఎప్పుడు కూడా ఆయన ఒక మాట అనుకుంటా చీఫ్ సెక్రటరీ గారు చెప్పి చేయండి అని కూడా చెప్పాడు. 26 నాడు దగ్గర ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్కి వచ్చాడు కేటీఆర్ గారు. ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు తొందరలోనే మీకు ఇచ్చేస్తాము, జీవో ఇస్తాము, తొందరలో వచ్చి 2-3 ఎక్కువ కూడా 2-3 డేస్లో వస్తామని చెప్పి చెప్పిండు. చెప్పినాక ఏమైపోయింది, దురదృష్టవశాత్తు 26 ఉదయం ఆయనతో కలిసిన, 26 కలిసేసి ప్రచారం పోయినా, 26 సాయంత్రం నాకు కరోనా పాజిటివ్. అబ్బా, కరోనా పాజిటివ్ అయితే నేను నెక్స్ట్ డే మెసేజ్ పెట్టాను, నేను ఇక మునుగోడు నేను ఆ ఎన్నికల పార్టిసిపేట్ చేయలేను, నా బదులు ఇంకో ఇన్ఛార్జ్ ఉన్నాను, ఎందుకంటే లాస్ట్ మినిట్ ఎలక్షన్ కాబట్టి నేను లేకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అంటే ఆయన ఇన్ఛార్జ్ చేసేసి మరి మనం మీటింగ్ అనుకుంటుంగా ఎప్పటిలో ఎన్నికలు అయిపోయినాక పెట్టుకుందాం లేదు, దాని ఏముంది ఎన్నికలు అయిపోయినాక పెట్టుకుందాం లేదు నన్ను అంటే నేనన్నా ఎట్టి పరిస్థితులు లేదన్నా ఖచ్చితంగా కావాలి మీరు ఎట్టి పరిస్థితులు అని వాట్సాప్ గ్రూప్లో అందరికి మెసేజ్ పంపించాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కావాల్సిందే అని, ఎట్టి పరిస్థితులు ఎట్లా పెట్టుకుంటావు నాకు అర్థం కాదు, కరోనా పాజిటివ్ పెట్టుకొని ఎట్లయితుంది అంటే, ఇప్పుడు గతంలో కరోనా పాజిటివ్కి 14 క్వారంటైన్ ఉండేది, ఇప్పుడు 5 26 27 28 29 30 30 నేను బయటకు వచ్చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక 1-2 డేస్లో పెట్టుకోండి నాకు, అంటే ఫస్ట్ నాడు పెట్టుకుందామంటే లేదు సెకండ్ నాడు పెట్టుకోమని చెప్పిన. సెకండ్ నాడు పెట్టుకుంటే నా మొండి పనం నేను గట్టిగా పట్టుబడితే సరైన సెకండ్ నాడు పెట్టినాడు. ఆయన ఎలక్షన్స్ తర్వాత పెడతానని చెప్పాడు, నేను ఎలక్షన్ల ముందు పెట్టమని చెప్పాడు. ఎందుకు పెట్టమని చెప్పినంటే నాకు దురదృష్టము, ఇది ఏమంటారు అని లాస్ట్ ప్రతిసారి ఆల్మోస్ట్ అలా 1 నుంచి ఏదో ఒక కారణం మీద వాయిదా పడుతుంది, చిన్న చిన్న కారణాల మీద వాయిదా పడకుండా వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితులు దీన్ని వాయిదా పడనియొద్దు, వాయిదా పడితే మళ్ళా ఆ ఈ వారం రోజుల గ్యాప్లో ఇంకా ఏదన్నా జరగవచ్చు అని ఒక భయం నాలో ఉండే. కాబట్టి నేను గట్టిగా ఒప్పించి అసలు కాంప్రమైజ్ కాకుండా మరి మీటింగ్ పెద్దది పెట్టుకుందాం అనుకుంటుంది అంటే నేను ఎందుకు మీకు ఆర్గనైజ్ చేస్తాగా, టెలిఫోన్ అయితే మాట్లాడగలుగుతాను నేను ఇంట్లో ఉండి అని చెప్పి టెలిఫోన్ మీద ఆర్గనైజ్ చేసి నా దగ్గర ఉన్న కార్యకర్తలు, మా దగ్గర ఉన్న మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ ప్రెసిడెంట్లు, ప్రస్తుత డివిజన్ ప్రెసిడెంట్లు, ప్లస్ కాలనీ సంక్షేమ సంఘాలు అందరూ కలిసి అంత పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేశారు సక్సెస్ఫుల్. అంతేగాని దానికి మునుగోడు ఎలక్షన్కి సంబంధం ఏముందండి, మునుగోడు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి వీళ్ళంతా ఈ దివాళీ కోరుతనంగా కొంతమంది మా ప్రతిపక్షాలు మునుగోడు ఎలక్షన్ గురించి పెట్టినామని చెప్పేసి 3 నుంచి కొట్లాడుతున్న కుట్టినే పోతా అండి. 3 కొట్లాడుతున్నా ఊరికే చూసిన కేటీఆర్ గారు అప్పటికప్పుడు ఏంటంటే మునుగోడును దత్తత తీసుకుంటానన్నారు, అక్కడ ఖచ్చితంగా గెలిస్తేనే 2023 ఎన్నికల టీఆర్ఎస్ భవిష్యత్తు అనేది అంటున్నారు అందరూ, ఖచ్చితంగా గెలవాలి అని ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడు వచ్చి ప్రకటించారు అంటున్నారు. లేదండి, దానికి దీనికి సంబంధం లేదు. మునుగోడు ఎలక్షన్స్లో దీని ప్రభావం ఏమాత్రం కూడా ఉండదండి. కాకపోతే కదా ఎల్బీ నగర్ మునుగోడు అంతా కూడా చౌటుప్పల్ ఇదంతా మీరు అక్కడ ఒక పాయింట్ మిస్ అవుతాను. ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మునుగోడు ఓటర్స్ అండి, ఇక్కడ ఎల్బీ నగర్ ఓటర్స్ కాదు. నేను అది చెప్తున్నా మునుగోడు ఓటర్స్ కాబట్టి ఇక్కడ ఉంటున్న వాళ్ళంతా 90% రెంట్కే ఉంటుందండి. ఓకే, ఓనర్స్ చాలా తక్కువ మందిరు, 10-15% ఓనర్స్ ఉంటారు అంతే, 90% రెంటల్కే ఉంటారు అంతేగాని దానికి ఇక్కడ ఓట్లు ఉండి లేకపోతే మాకు లబ్ధి పొందరు లేకపోతే మునుగోడు లబ్ధి పొందేది ఏం లేదండి. అక్కడ ఓన్లీ కాకతాళీయంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది, దానికి మునుగోడు ఎలక్షన్స్ ముడిపెట్టడం కరెక్ట్ కాదు. మా శ్రమ, మా కష్టం, మా సిన్సియారిటీ, మా హార్డ్ వర్కింగ్ అంతా కూడా, మా చెమట రక్తం అంతా కూడా ఇందులో ఈ జీవో తీసుకొచ్చడానికి ఉన్నదండి. దీన్ని ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, ఆ కష్టాన్ని చూస్తారు ప్రజలు. నిజంగా మీరు ఎంత కష్టపడ్డారని ప్రజలు ఆ రోజు 2023 తీర్పు చెప్తారులేండి. దాని మీద నేనండి తీర్పు చెప్పినా చెప్పకుండా దాని మీద నేను ఎప్పుడు కూడా ఫీల్ కానండి. చేయడం నా ధర్మం, యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను మాట ఇచ్చినా చేయడం నా ధర్మం, దాని తర్వాత పర్యవసనాలు వారికి వస్తుంది. కానీ చేసి దాని లబ్ధి మాత్రం ఆశించా, అది వాళ్ళ ప్రజలకు విచక్షణకే వదిలిపెడతారు. ప్రతిఫలం ఆశించారు చేసి, మనం నేను చేసినా ఇది చేసినా కాబట్టి నాకు ఇది చేయండి అని చెప్పి అడగా, సాయానికి ప్రతిఫలం ఆశించాను, ప్రతిఫలం ఆశించవద్దు. దాని విచక్షణ వాళ్ళకే వదిలిపెడతాం, వాళ్ళు ఎట్లా తీర్పిస్తున్నా దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. మరి ఈ వాటర్ బిల్లుల విషయంలో బీజేపీ పార్టీ నాయకులు, బీజేపీ ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి గారు ఉద్యమం చేస్తానంటున్నారు కదా, మరి ఆ ఉద్యమాన్ని ఎలా చలారుస్తారు మీరు? అంటే వాళ్ళకి ఇన్ని రోజులు వాటర్ బిల్లులో కష్టాలు ఉన్న సంగతి తెలియదా అండి? తెలియదా వాళ్ళకు? దాంట్లో ఏముందో సంగతి వాళ్ళకి తెలుసు, తెలిసినప్పుడు అప్పుడే ఉద్యమం చేయాల్సి ఉండే. ఇప్పుడు ఎందుకంటే ఎన్నికల దగ్గర వస్తున్నాయి కాబట్టి ఉద్యమం చేస్తూ ఉన్నారు, అంతేగా తప్ప
వాళ్లకు ఒక ఇష్యూ సెటిల్మెంట్ కావాలి, ప్రజలకు సౌకర్యం రావాలి, ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశం కన్నా ఎక్కువ రాజకీయ లబ్ధి పొందాలి, సుధీర్ రెడ్డి మీద బురద వెళ్ళాలి. ఈ రెండింటి మీద ఉన్న ఇంట్రెస్ట్ వాటి దేని మీద ఉండదండి వాళ్ళకు. కాబట్టి అటువంటి వాళ్ళు ఉద్యమం చేసినా ఏం చేసినా కాదు, ఒక మంచి మనసుతో ఒక లక్ష్యంతో పనిచేసినప్పుడే దాని రిజల్ట్స్ వస్తాయి. వీళ్ళు కేవలం రాజకీయంలో ఒకరోజు ధర్నా చేస్తారు, దాని తర్వాత మళ్ళీ 3 నెలల దాకా కనిపారు. మరి వాటర్ ఇష్యూ మీద మీ కామెంట్ ఏంటి, ఎలా పరిష్కరించబోతున్నారు? దాంట్లో కొన్ని కంప్లైంట్స్ నాకు వచ్చినాయి ఈ మధ్యన. కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా మా పిఏ తోటి ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా నోట్ చేపిస్తున్నాం. అంటే నోట్ చేపిస్తే మనం వాటర్ బోర్డులో డిస్కషన్ పోయినప్పుడు, ఎండీ గారితో డిస్కస్ చేసినప్పుడు మనకు కనీసం ఒక 5 నుంచి 10 ఉదాహరణలు ఉండాలి. ఈ ఎగ్జాంపుల్స్ ఉంటే వీటి మీద మాట్లాడుకుంటే ఎంటైర్ ఇష్యూ మీద మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఏమంటారు అంటే అధికారులు ఒకవేళ సపోజ్ మనం తప్పుదోవ పట్టినా ఏం లేవండి, అంత బాగానే ఉన్నాయి, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే ఇవి ఏందనే సంగతి చూపెట్టాలి. అప్పుడు చూపెట్టినప్పుడు అప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడాలి. సో ఆడికెళ్ళి మనం అంతా హోంవర్క్ చేసుకొని పోవాలండి. ఎప్పుడైనా అధికారులతో మాట్లాడేటప్పుడు హోంవర్క్ చేసుకోకుండా పోకపోతే అధికారులు మనల్ని గోలు తిప్పేస్తారు. ఓకే, ఇది కరెక్ట్. గోలు తిప్పేస్తారు. కంటెంట్ లేకపోతే, కంటెంట్ లేకపోతే కథం అయిపోతుంది. కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు మనం హోంవర్క్ చేసుకొని సాక్ష్యాధారాలతో సహా పోయి వాళ్ళకి జనరల్ ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఆ జనరల్ ఇష్యూ మాట్లాడినప్పుడు కొంతమందికి ఇబ్బంది అవుతున్నప్పుడు ఏమి లేదు బాగానే ఉంది అంతా అది మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ప్రయత్నం చేసేటప్పుడు నీ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేయాలి. ఆడికెళ్ళి మనం ఇష్యూని సీరియస్గా ట్యాకిల్ చేయాలి. ట్యాకిల్ చేసినప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు ఉట్టిగానే పోయి అడిగితే ఏం లేదు సరే బాగానే ఉంది అంటారు, లేదండి ఏమైనా ఉంటే మామూలుగా నోటి మాటకు ఒకటి రెండు ఉదాహరణలు పెడితే అట్లా సరే ఏమైనా మిస్టేక్ అయిందేమో చెకప్ చేస్తామంటారు, అంతే ఆడికి వదిలేస్తారు. దాని తర్వాత మీరిటే వాళ్ళటే. కాబట్టి ఒక ఇష్యూ టేకప్ చేసినప్పుడు ఆ ఇష్యూని సీరియస్గా ఫైట్ చేసి దాంట్లో లోతు పాత్రల్ని పరిశీలించి దాన్ని ఒక టాస్క్ లెక్క తీసుకోవాలి. ఎస్, ఇది ఒక 1 మంత్ దీని వెనక పడాలి. ఒక టాస్క్ లెక్క తీసుకుంటే ఈ టాస్క్ని 1 మంత్లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇక బీజేపీ నాయకులు సామారంగారెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీరి విషయాలన్నీ పక్కన పెట్టేసి మీ పార్టీలోనే అంటే గతంలో మీ ప్రత్యర్థిగా పోటీ చేసిన టీఆర్ఎస్ నాయకుడు రామ్మోహన్ గౌడ్ గారితో మీకు రాజీ కుదిరిందా? రాజీ రాజీ ఏముంటారంటే నేనేమో కొట్లాడేటోన్నా. రాజీ ఎట్లుంటారంటే అండి, ఇద్దరు బాగా ఫైట్ చేసుకుంటే కూర్చోబెట్టి పెద్దలు రాజీ చేస్తారు. ఒకడు ఊకే రోజు ఏడుస్తుంటాడు, జలసి ఫీల్ అవుతుంటే రాజీ ఏమి చేస్తామండి? ఎందుకు ఆయనకు మీ మీద అంత జలసు? ఇంకా ఏమో నేను నాకేం తెలుస్తానండి, నేను నా పని నేను చేసుకుంటూ పోతా, అందరినీ పిలుస్తా, ఆయన కూడా పిలుస్తా. ఆయన మిమ్మల్ని కలవడం లేదా, మీరు కలుపుకుపోవడం లేదా? ఇప్పుడు అదే చెప్తున్నాను, అందరినీ పిలుస్తున్నప్పుడు ఆయన కూడా పిలుస్తాం. పిలుస్తున్నారా? అన్ని పిలుస్తాం. రాడు బయట ఏం చెప్తాడు, నన్ను పిలవలేదంటాడు. దృష్టికి తీసుకెళ్తున్నారా? అన్ని తీసుకెళ్తామండి. మా దగ్గర కూడా కొన్ని సాక్ష్యాలు పెట్టుకుంటాం కదండి. అంటే నేను పిలిచాను పలాన్ ప్రోగ్రామ్కి, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ రాలేదు, అన్ని పిలుస్తున్నాం. ఇలాంటి కామెంట్స్ చేస్తున్నా నా మీద, అవి ఏమైనా చెప్తుంటారా? నేనేం చెప్పలేదండి. నేను ఇప్పటిదానికి ఏం కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇస్తారా? వాళ్ళు ఇస్తేనేమో, భవిష్యత్తులో నన్ను అడిగితే మాత్రం ఇస్తాను. నన్ను అడిగింది అనుకోండి, ఇట్లా ఇట్లా చెప్తాను. గతంలో అడిగా, మళ్ళీ అడుగుతున్నా, 2023 ఎన్నికల్లో మళ్ళీ మీకే టికెట్ వస్తే రామ్మోహన్ గౌడ్ గారు మద్దతు లేకుండా, ఆయన ఒక బీసీ నాయకుడు కదా, ఆయన మద్దతు లేకుండా గెలుస్తారా మీరు? 100% గెలుస్తారండి. ఇప్పుడు మద్దతు అంటే ఎట్లుంటారండి, సొంత పార్టీ నాయకులు అందరూ చేయాలి. కొంతమంది చేయకుండా వెనకకెళ్ళి బ్యాక్ స్టాబింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాం. ఒకసారి మాట్లాడితే చేస్తారా? సందర్భంలో చెప్పేది అంటే, ఇప్పుడు మా దగ్గర కొన్ని వాతావరణం, కొంతమంది అటు ఇటు ఉన్నారు, వాళ్ళందరూ ఇష్యూ ఒకసారి మాట్లాడతాం, కూర్చోబెట్టి మాట్లాడతాం, చేయండి అని అంటాం. చేస్తేనేమో పర్వాలేదండి, చేయకుంటే వాళ్ళు చేయకుంటే మా మార్గం అయి మా ప్రయాణం అయితే ఆగిపోదు కండి. నా ప్రయాణం నేను చేయాల్సి వస్తుంది కండి. ఈసారి మీకు బ్రేకులు పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, ఎక్కడ పడితే ప్రతి అంశంలో కూడా. ఇటీవల ఎందుకు ఒక వైఎస్ఆర్టీపీ నాయకురాలు అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలా గారి విషయంలో మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తేనే అందరికీ అర్థమవుతుంది కదా, ఎలా చేస్తున్నారు మీరు అనేసి. అంటే నేను అర్థం కాదండి, ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అంటే ప్రభుత్వం ఏమని వ్యవహరించిందండి? నర్సంపేటలో ఎవరైనా మీ ఎమ్మెల్యే సుదర్శన్ గారు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి అనుచరులు బస్సు తగలబెట్టడము, దాడులు చేయడం అన్నీ చేసి ఆమెను అరెస్ట్ చేశారు. అక్కడ ఆమె తీసుకొచ్చారు హైదరాబాద్ తీసుకొచ్చారు. మరుసటి రోజు తను శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెహికల్లో వెళ్తుంటే ఒక మహిళ, ఒక పార్టీ అధ్యక్షురాలు, దట్టు వాళ్ళ నాన్న ఒక మాజీ దివంగత ముఖ్యమంత్రి, మాజీ కూడా కాదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయ ఆమె వెహికల్లో ఉండగా మీ పోలీసులు అసలు మరీ అంత పాశవికంగా టోయింగ్ తీసుకెళ్ళాలి. ఎక్కడ పోయి శాంతియుతంగా ఎక్కడ పోతుందండి? అవునండి, ఆమె వెహికల్లో శాంతియుతంగానే వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాండి? ఎక్కడికి వెళ్తాను? టీఆర్ఎస్ భవన్కి. టీఆర్ఎస్ భవన్, ఇప్పుడు నేను పోయి ఢిల్లీలో అండి భారతీయ జనతా పార్టీ భవన్కి పోయి నేను నిరసన శాంతియుతంగా తెలుపుతా అంటే నన్ను 3 కిలోమీటర్లు అవతల ఆపుతారండి.
3 కిలోమీటర్లు అవుతుంది. అది కేంద్రము, ఇది రాష్ట్రంలో కూడా పార్టీనే కదా, ఇది ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి 2 కిలోమీటర్ల ముందు ఆపుతారు, ఒకటే 3 కిలోమీటర్ల ముందు ఆపుతారు. ఎక్కడైనా ఆపుతారు. ప్రధానమంత్రి ఇక్కడ పరిస్థితి వేరే కదా. లేదండి, ప్రధానమంత్రి తనకు జరిగిన అన్యాయం మీద, తనపై జరిగిన దాడుల మీద నిరసన తెలియజేయడానికి వెళ్తున్నారు. ఆమె ప్రగతి భవన్ దగ్గరికి వెళ్తున్నారు. మీద దాడి ప్రగతి భవన్ ఒక మహిళను దింపచ్చు కదా, మరీ క్రేన్లతో ఎత్తి టోయింగ్ తీసుకెళ్తే ఒక మహిళని కూడా చూడుకోకుండా మరి అంత దారుణం పెట్టి. ఒక మహిళ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ పిస్టోల్ లాక్కోవడానికి ప్రయత్నిస్తుందా అండి, అలాంటి కేసులు పెడితేలా మళ్ళీ. నేను ఒక విషయం చెప్తానండి, నేను శాంతియుతంగా చాలా శాంతియుతంగా గాంధేయ పద్ధతిలో మోదీ గారి ఇంటి ముందరనే నా నిరసన వ్యక్తం చేయాలని అనుకుంటున్నా. నేను కార్లో కూర్చొని పోతున్నా, నన్ను ఎక్కడో పోలీసులు అడ్డగించాను, దిగమంటే నేను దిగలేదు, ఏం చేస్తామండి? వెహికల్ ముందుకు పోకుండా అక్కడే అడ్డుకొని ఉండొచ్చు కదా, టోయింగ్ ఎందుకు తీసుకెళ్ళాలి? వెహికల్ ముందుకు పోకుండా అడ్డకుండా, ఇది ఐసోలేటెడ్ ప్లేస్ అండి, హైదరాబాద్ ట్రాఫిక్ అండి. ఆ ట్రాఫిక్లో వెహికల్ని అడ్డం పెట్టుకుని మీరు అక్కడనే పెట్టడం అంటే ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోతుందండి? మొన్న నేను ఇటు వెళ్తున్నా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి, కొత్తగా ఏదో రూల్స్ పెట్టామనేసి ట్రాఫిక్నంతా కూడా రూట్ మార్చేసి ఎక్కడెక్కడి నుంచో తిప్పుకొచ్చే లోపల వాడు ప్రాణం పోయింది జనాలకి. అట్లా ఏదో కొత్తగా రూల్స్ పెట్టారన్నమాట. అంటే మీరు అనుకున్నప్పుడు కొత్తగా రూల్స్ వస్తాయి, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు రావాలాంటి రూల్స్ లేదండి. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తాక అప్పుడప్పుడు కొన్ని కొత్త ప్రయోగం చేశారు. మీరు అనుకున్న చేయాల్సింది. అక్కడ షరిమ్లమ్మ వెహికల్ ఆగింది, అక్కడ ఒక అజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేయొచ్చు కదా ఇంకో చోటు నుంచి. అప్పటిదప్పుడు మహిళ కూర్చుంటే టోయింగ్ అప్పటిదప్పుడు చేయలేమండి. అప్పుడే ఒక నిమిషంలో డిసిషన్ తీసుకుని ట్రాఫిక్ని ప్లానింగ్ చేయలేము. ట్రాఫిక్ని ప్రయోగాలు చేస్తాము, ప్రయోగాలు చేసి ప్రయోగాలు సఫలమైతే అదే ట్రాఫిక్ని కంటిన్యూ చేస్తారు. ఒకవేళ ప్రయోగం విఫలమై పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది అనుకోండి, అది మానుకొని నార్మల్గా మళ్ళీ యథాస్థితికి చేస్తాం. అప్పుడప్పుడు ప్రయోగాలు చేయాల్సి వస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ మీద. కనీసం రాజశేఖర రెడ్డి గారన్నా చూడలేదు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆమె, పార్టీ అధ్యక్షుడు పక్కన పెట్టకుండా ఒక మహిళ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెనే ఆమెను అలా వెహికల్లో తీసుకెళ్తే ఎంత పాపం. అది పెట్టిన కేసు ఏందండి, 333 మరి పోలీస్ ఎస్ఐతో పిస్టోల్ లాక్కోండే అంత శక్తిమంత్రాలండి ఒక మహిళ. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆ సిచ్యువేషన్ ఏమనిపించింది, వాళ్ళు ఏం కేసులు పెట్టిండ్రు. దానికి మనం ప్రభుత్వ ప్రోద్బలం లేకుండా పోలీసులు కేసులు పెడతారు? ప్రభుత్వం ప్రోద్బలం అన్నింటిలో ఉండదండి నాగరాజు, అన్నింటిలో ఉండదు ప్రభుత్వం ప్రోద్బలం. అంటే ప్రతి మనిషికి ఎవరైనా అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కెళ్ళి ఈ సెక్షన్ పెట్టమని అట్లా ఆడదానికి. సుదర్శన్ రెడ్డి గారి మీద మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుని చెప్పండి, కేసులు పెట్టారు ఏమన్నా? నిజం కూడా ఆ ఇష్యూ నాకు తెలియదండి అసలు. అంటే నేను మీకు ఇంతకుముందు గతం కూడా పేపర్ కూడా ఫాలో కాను ఎప్పుడు, నాకు ఏం జరిగింది కూడా తెలియదు, షర్మిలాది కూడా నాకు తెలియదు. దాని తర్వాత యూట్యూబ్లో ఎవరో చూపెట్టినా. రాష్ట్ర విభజన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ రాలేయించాడు ఆయన, ఇప్పుడు చూస్తే ఆయన సోదరి మీద దాడులు చేయించాడు, మళ్ళా ఆమె మీదే కేసులు అరెస్టు. అంటే తప్పండి, దాడులు చేయించింది ప్రభుత్వం కాదు, ప్రభుత్వంలో పెద్దలు కూడా కాదు, కొన్ని సహజంగా జరిగిపోతుంటాయి అంతే. సహజంగా జరిగిన దాని వెనక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోరా. ఎందుకని ఎమ్మెల్యే ఇండివిజువల్ గా చేసిండేమో వాళ్ళ మీద చట్టపరంగా అరెస్ట్ చేశారు చూపించమనండి, అరెస్ట్ చూపించారా? కేసులు రిజిస్టర్ అయితే అండి ఖచ్చితంగా. అసలు వీళ్ళని చూస్తే అరెస్ట్ చేశారు 7 మందిని, వాళ్ళలో ఒక్కరిని అరెస్ట్ చేశారు, బస్సు తగలబెట్టారు, రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టిన షరిమ్లమ్మ గారి ఫ్లెక్సీ పెట్టి ఆ విగ్రహం దాన్ని తగలబెట్టారు, ఆమె ఎటువంటి నెట్టితో ఆమెకు పెదవుకి ఇడంతా కూడా గాయాలయ్యాయి, వాళ్ళందరినీ కూడా రాడ్లు చూశాం కదా వీడియోలలో, రాడ్లు తీసుకొని పరిగెత్తించారు, పోలీసులు వాళ్ళని కొట్టారు, చితకబాదారు. కానీ ఎవరైతే ఈ మారణ హోమానికి కారణమయ్యారు వాళ్ళని ఒక్కరిని అరెస్ట్ చేశారా? అంటే ఖచ్చితంగా అండి, చట్టం ఎట్టుపడైనా సరే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కూడా ఏదో ఒక చర్య తీసుకుంటారు. కానీ ఇష్యూ మీద నాకు స్పష్టమైన అవగాహన లేదు కాబట్టి నేను ఇంకా అంతకన్నా ఎక్కువ లోతుగా డిస్కస్ చేయలేను దీని మీద. ఓకే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అట్లా కాదండి, అంటే హాఫ్ నాలెడ్జ్ తోటి నేను డిస్కస్ చేయడం బాగుండండి, దాని మీద సంపూర్ణమైన నాలెడ్జ్ ఉంటే నేను గట్టిగా డిస్కస్ చేస్తాను. నాకు నిజంగా కూడా నేను పేపర్ మేము ఫాలో కాను, నిజంగా న్యూస్ డెప్త్లోకి పోను. ఒక అరెస్ట్ది మాత్రం ఇక్కడ బండిలో ఉంటే టోయింగ్ వేసుకుని ఏదో క్లిప్పింగ్ చూపెట్టారు అంతేగాని, దాని మీద టోటల్ డీటెయిల్గా లేదు. ఓకే సరే, ఇకపోతే మీకు ఆ విషయంలో పెద్దగా తెలియదు. ప్రజలే న్యాయ నిర్ణేతలు కానీ 2023లో ప్రజలే నిర్ణయిస్తారు మీ ప్రభుత్వ తీరు పట్ల. ఇకపోతే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయింది ఈ రోజుతో, ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని డీల్స్ అయిపోయాయి, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది కదా, మరి ఏంటి పరిస్థితి భవిష్యత్తులో? అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అది జాతీయ పార్టీ, జాతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి ఎదిగింది కాబట్టి 100% రేపు పొద్దున జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర మేము పోషిస్తాం ఖచ్చితంగా. మా నాయకుడు దేశంలో మార్పు కోరుతున్నాడు, ఈ దేశంలో మార్పు కోరాలంటే ఎవరో వ్యక్తి ఒక మక్తి గట్టిగా పూనుకుంటేనే మార్పు జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎదురే లేకుండా నియంతృత్వ ధోరణితోటి
ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రశ్నిస్తలేరు భారతీయ జనతా పార్టీని. కాబట్టి అందరూ కూడా ఏదో విధంగా సిబిఐ ఈడీ దారులతో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కాలి కింద చెప్పులాగా తొక్కి పెట్టుకుంటున్నారు. కాబట్టి మా నాయకుడు తిరుగుబాటు చేసిండు. ఖచ్చితంగా దీని ఫలితాలు రాబోయే 2024 ఎలక్షన్స్లో మీరు చూస్తారు. మా రాత్రి కళ ఏమని వచ్చింది మీకు? ఎందుకండి అదే 2024 ఇలా ఉంటాయి అది ఇది ఏమైనా కళ ఏమని వచ్చింది? చెప్తాను, 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కండి. పార్లమెంట్ ఎలక్షన్లో మీరు చూస్తారు దాని పని. కళలు కనండి నెరవేర్చుకోండి అని కలాం గారు అన్నారు, కానీ అది కష్టం కదా కొద్ది నెరవేర్చుకోండి. కళలు కనండి మీ పార్టీ నెరవేర్చు. కలాం గారు అన్నది చాలా 100% అన్నారండి. ఇప్పుడు 2 సీట్ల పార్టీ నెరవేర్చుకునే వారికి ఈ 2 సీట్ల పార్టీ ఈ రోజు అధికారంలో. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగి అసలు ఏపీతో ఉన్న గొడవలే ఇంతవరకేంది తీరే పరిస్థితి లేదు మీకు. ఇప్పుడు జాతీయ పార్టీగా ఎదిగినప్పుడు ఏపీకి న్యాయం చేస్తారా తెలంగాణకి న్యాయం చేస్తారంటే, ఒక ప్రాంతీయ పార్టీ అయితే మీరు ప్రాంతీయవాదంతో తెలంగాణ కోసం ఫైట్ చేస్తారు మీరు అందరూ కూడా. జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఏపీ విషయంలో కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి విషయంలో కావచ్చు, తుంగభద్ర విషయంలో కావచ్చు, అసలు ఎలా శాంతి మీరు అసలు ఇద్దరి మధ్య సఖ్యత కుదురుస్తారు చెప్పండి. అంటే మీరు ప్రాంతీయ పార్టీని అంతా చిన్నగా తీసేయకండి నాగరాజ్ గారు. అదే ఇప్పుడు జాతీయ పార్టీ అయింది అంటున్నాను. జాతీయ పార్టీ అంటే మీకు ఏపీలో కూడా స్థానాలు కావాలి, ఏపీలో కూడా ఓట్లు కావాలి మీకు. అవునండి, జాతీయ పార్టీ అయినప్పుడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ రోజు ఏ విధంగా ప్రజలకందరికీ కూడా న్యాయం అయ్యే విధంగా స్టెప్ వేస్తామండి. ఖచ్చితంగా మీరు ప్రాంతీయ పార్టీ అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఆ పార్టీ ఎక్కడ ఉండండి, 10 ఏళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ ఉండండి, 10 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉండదు? దక్షిణ భారతదేశంలోని పార్టీలను ఉత్తర భారతదేశంలో ఉన్న పార్టీలు ఆదరిస్తాయా, అక్కడి ప్రజలు ఆదరిస్తారంటారు చెప్పండి, అక్కడ ఓటర్లు ఈ పార్టీని ఆదరిస్తారు? ఆదరించాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి వేరే, టీఆర్ఎస్ పరిస్థితి వేరే. ఆదరించాల్సిన పరిస్థితి మా నాయకుడు తీసుకొస్తాడండి. ఓకే, ఖచ్చితంగా తీసుకొస్తాడు. మార్పు కావాలన్నప్పుడు మారుతారండి, వాళ్ళు కూడా మారుతారు. ఎందుకు మారాలండి? దేశంలో ఇన్ని పరిణామాలు ఇంతమంది మారుతున్నప్పుడు దక్షిణ ఉత్తర భారతంలో ఉన్న వాళ్ళు దక్షిణ భారతం వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? ఇంతకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు దేశ ప్రధాని కుర్చీ పైన కన్నేసి కూర్చున్నారు, వారందరూ కలిసి కేసీఆర్ గారు వెంట నడిచి ఆయన పిఎం చేస్తారంటారా? అంటే మనం దేనైనా మనిషి ఆశాజీవి అండి, ఆశాజీవి. మీకు ఇప్పుడు 2-3 ఉదాహరణలు చూపెట్టిన వీళ్ళందరూ ఒక రాజకీయాల్లో అనుభవం కూడా లేకుండే, రాజకీయాల్లో గతంలో లేకుండా ఆ పార్టీ 2-3 రాష్ట్రాల్లో పరిపాలిస్తుందండి. దాంట్లో రాజకీయాల్లో ఉద్దండుడైన మా నాయకుడికి అది సాధ్యం కాదా? 100% సాధ్యమవుతుంది. ఓకే ఎమ్మెల్యే గారు, మీరు ఇదే ఊహల్లో ఇదే ఆశలతోనే ముందుకు వెళ్ళండి. మరి మీ ఆశలు నెరవేరుస్తారా లేదా అన్నది తేలాలంటే అసెంబ్లీకి అయితే మనం 2023 చూస్తాము, మొత్తం పార్లమెంట్ అయితే 2024 అంతవరకు సెలవు తీసుకుంటాం ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ, నమస్తే అండి. థ్యాంక్ యూ.